హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పాలండి, కొద్ది మంది ఉన్నా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. మరి కూడి వచ్చిన మీ అందరికీ దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి మొదట ఈ యొక్క కార్యక్రమాన్ని మొదట ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ఒక దినం దేవుని మందిరంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్న దేవుని వాక్యం చదివిస్తుంది. సో మనం ఈ విధం ఒక దినం గడిపిన రీతిగా మనం గడుపుదామండి. హల్లెలూయా. మరొక్కసారి గట్టిగా హల్లెలూయా. మన మధ్యలో పద్మక్క గారు వచ్చి ఈ యొక్క ప్రార్థన చేస్తుండగా మనం తనతో ఏకీభవిస్తాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే మరి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా దయ్యలమ్మ తండ్రి, జీవంగల తండ్రి, జీవాధిపతి వహించిన దేవానికి స్తోత్రాలు. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. పోయిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవులకుల భద్రపరిచి అయ్యా మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని ఆయుష్కాలాన్ని బలాన్ని శక్తిని బట్టి ప్రభా నీకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ పరిశుద్ధ దినమునైనా 2వ ఆరాధనలో మమ్మల్ని ఏ రీతిగా కూడుకొని అయ్యా ప్రార్థన చేయుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభా నీకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా ఎంతగానో మమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ కాచి కాపాడుతున్న తండ్రి నీకు స్తోతులు స్తోత్రాలు ప్రభా. మొదటి ఆరాధనలోనూ తోడుగా ఉండి నీ నామాన్ని మహిమ తెచ్చుకున్నావు ప్రభా, నీకు స్తోతులు నాయనా. ఇదిగో ప్రభా 2వ ఆరాధనలో నీ ఉండి నాయనా మాకు నాయన ప్రభా నీ కృప నీ దయ కనికరమును చూపించమని అడుగుతున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు. పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచబడలాగా సహాయం చేయండి ప్రభా. ఆరాధన చేస్తున్న బిడ్డలో నీ ఉండండి ప్రభా. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి, నీకు స్తోత్రాలు. అందరం ఏక మనసు కలిగి ఏకాత్మచేతనైనా నిన్ను స్తుతించి ఘనపరిచే బాధ్యతను మాకు దయచేయండి ప్రభా, నీకు స్తోతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నైనా మరి ప్రభా మరి వాక్యం చెప్తున్న నీ దాసునినైనా అయ్యా శిలువ చాటున మరుగుపరిచి ప్రభా మరి నైనా అయ్యా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని అందిస్తుండగా ప్రభా అందరికీనైనా మరి ప్రభా మరి వాక్యమునైనా నాయన విని అయ్యా గ్రహించే జ్ఞానాన్ని దయచేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. అయ్యా ఏ బిడ్డ ఏ బాధతో వచ్చినారో ప్రభా, ఏ అవసరతలతో వచ్చినారో ప్రభా, ఏ అక్కర్లతో వచ్చినారో ప్రభా, ఏ వేదనతో వచ్చారో ప్రభా, అయ్యా నీ మాటల ద్వారా వారిని తృప్తిపరచండి ప్రభా. అయ్యా వారిని సరిచేయండి ప్రభా. అయ్యా వారి బాధలను ఓదార్చండి ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి నాయన. నువ్వు మాట్లాడితేనైనా మేము బ్రతకగలుగుతాం ప్రభా. నీ మాటలే మమ్మలను ఓదారుస్తుంది నాయనా నాయన. అయ్యా నీ మాటలే మమ్మలను ఆదరిస్తుంది తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీలోనైనా మాకు సంతోషం ఉంది ప్రభా, నీలో మాకు సమాధానము దొరుకుతుంది నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో ప్రభా మరి నాయనా ఈ యొక్క క్రిస్మస్ మాసంలో ప్రభా మేము ఉంటుండగా ప్రభా, అయ్యా ఇదిగో తండ్రి క్రిస్మస్ కావాల్సిన ప్రతి అవసరతలు ప్రతి కుటుంబం పక్షంగా నైనా నెరవేర్చండి ప్రభా. అయ్యా ప్రతి అవసరతలు అక్కర్లు తీర్చగల దేవుడో తండ్రి, నీకు స్తోతులు స్తోత్రాలు నాయన. వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డల్లో మీరుండండి ప్రభా. అయ్యా వారినైనా ప్రభా మరినైనా నీకు మహిమార్థంగా వాయిద్యాలు వాయించే బిడ్డలుగా సిద్ధపరచండి ప్రభా. అయ్యా నీ కృపా దయ కనికరం దయచేయమని ఈ యొక్క కూడిక ఆదరించి అంతవరకు నీవే అధ్యక్ష వహించి నీ కృపల మమ్మల్ని అందరినీ భద్రపరచమని నీకే స్తుతి ఘనత మహిమ చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామంలో అడిగి బతులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఈ సమయం ఇచ్చిన బ్రదర్కు హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. చాలా సంతోషంగా ఉండాలండి. ఈ మాసంలో కూడా మనం ఈ విధంగా ఉంటే కాదు. హల్లెలూయా. మరొకసారి గట్టిగా హల్లెలూయా. కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచుకున్నాం. మన మధ్య మిస్సెస్ కమల గారు వచ్చి పాటలు పాడుస్తున్న తన ఏకీభవిస్తాం. అందరు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. రాజులకు రాజు పుట్టేనన్నయ్య సాంగ్. రాజులకు రాజు పుట్టేనయ్యా, రాజులకు రాజు పుట్టేనయ్యా, రారే చూడా మన మేలుగా. యూదాయనే దేశమందన్నయ్యా, యూదాయనే దేశమ
రెండో పాట అంబరానికి. Come on.
చక్కని పాటలు పాడిన సిస్టర్కి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మనం అందరం లేచి నిలబడినట్లయితే దేవుని యొక్క ప్రార్థనలో కొద్దిసేపు సమయం గడుపుతామండి. మరి మన మధ్యలో కళానంద మాన్న గారు వచ్చి ప్రార్థన చేస్తుండగా తనతో ఏకీపేయిద్దాం. ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి, ఈరోజు కార్యక్రమాల గురించి మరి కళానందమ్మ ప్రార్థన చేస్తుండగా మనం ఏకీపేయిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయాల మా దేవాన్ని పాదములకు స్తోత్రం తండ్రి. గడించిన మాసమంతట్లో తండ్రి మాతో కూడా, మా సంఘంతో కూడా ఉన్నందుకు నీ పాదములకు స్తోత్రం నాయన. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో ఉంచినందుకు నీ పాదములకు స్తోత్రం తండ్రి. ప్రభనాయన శాశ్వత ప్రేమతో మమ్మను, మా సంఘాన్ని తండ్రి, ప్రపంచాన్ని కాపాడుతున్న దేవా నీ పాదములకు స్తోత్రం తండ్రి. ప్రభనాయన ఈరోజు జరిగిన ఫస్ట్ ఆరాధనలంతటిలోతో తోడుగా ఉన్నందుకు నీ పాదములకు స్తోత్రం తండ్రి. ప్రతి ఆరాధన నీకు మయమార్థంగా, మాకు ఆశీర్వాదకరంగా జరుగుట కృపదా ఇచ్చామని అడుగుచున్నాను తండ్రి. ప్రభనాయన ఈ రెండవ ఆరాధనలో దేవుడుగా ఉండండి. నీ పాదములకు స్తోత్రం తండ్రి. ప్రభనాయన పాటలు వాడిన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. ప్రభనాయన కీర్తనల బిడ్డల్లో తోడుగా ఉండమని అడుగుచున్నాను తండ్రి. ప్రభనాయన అదేవిధంగా తండ్రి వర్షిప్ చేసిన బిడ్డలను తండ్రి సంఘం అంతా దీవించి ఆశీర్వదించం తండ్రి. నీకు మహిమార్థంగా ప్రతి కార్యక్రమం జరుగుట కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రభనాయన అనేక మంది నీ మందిరమునకు వచ్చుట కృప దయచేయం తండ్రి. మార్గ మధ్యలో ఎవరైనా ఉంటే సకాలంలో రప్పించమని అడుగుచున్నాను తండ్రి. ప్రభనాయన ఎవరైతే రాలేక ఉన్నారో తండ్రి, తర్వాత తండ్రి ప్రభా నీ పాదములకు స్తోత్రం తండ్రి. వచ్చే వారం వచ్చుట కృప దయచేయమని అడుగుచున్నాను తండ్రి. దైవదాతుని చేతులకు అప్పజెప్పుకుంటున్నాను తండ్రి. ప్రభనాయన మాకు ఆత్మీయహారం దయచేయుట కృప దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రభనాయన ఆత్మతో ఎత్తి పడుకోను అడుగుచున్నాను తండ్రి. ప్రభనాయన సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను తండ్రి దీవించి ఆశీర్వదించు. జరగనైన ప్రతి కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పజెప్పుకుంటూ నీవే మహిమ పంది తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించగలరని మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసు పరిశుద్ధనామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా ఒకసారి చెప్తామండి, ఆమేన్. గట్టిగా చెప్పాలండి, ఆమేన్. అందరు ప్రార్థన చేసేటప్పుడు గట్టిగా ఏకీభవించాలండి. అది దేవుని యొక్క ముఖ్య అంశము, అందరూ ఏకీభవించాలి. మరి కీర్తనలు 76 1-12 వచనాలు మన మధ్యలో సిస్టర్ స్రవంతి వచ్చి తను చదువుతుండగా తనతో పాటు, తను ఫస్ట్ చదువుతుండగా తనతో పాటు చదువుతాం. రెండవ ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ దేవుని పేరిట ప్రైజ్ లార్డ్ తెలియజేస్తున్నాను. కీర్తనలు 76 12 యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది, షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది, అక్కడ అధిక తేజస్సు
సామర్థ్యశాలులందరి బాహుబలము హరించెను. యాకోబు దేవ, నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. నీవు నీవే భయంకరుడవు. నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగల వాడెవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడ చేసితివి. దేశములో శ్రమనొందిన వారినందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు. మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలను. అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు. భూరాజులకు ఆయన భీకరుడు. చదివిన వాక్యం దేవుడు ఈ వాక్యాన్ని ఆయన విడికిలో దీవించిన గాక మరొకసారి దేవునామం మాపచుకుందామండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. మన మధ్యలో మిస్టర్ వేణి జగన్ గారు వచ్చి ఒక వర్షిప్ నడిపిస్తున్నాక మనం మీకు వేస్తాం. దేవుడు పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. రెండో ఆరాధనకి సమయం తీసుకుని మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు మాకు అయ్యవారికి ఈ సమయం ఇచ్చినందుకు దైవ సేవకులు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఇంకొక వారం ఉంది ఈ సంవత్సరం గడవటానికి. మరి దేవుడు ఈ 2020లో మనల్ని అందరిని కూడా మరి కాచి కాపాడి ఆయన యొక్క కృపలో మనల్ని భద్రపరుచుకున్నందుకు దేవాతి దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎన్ని కరోనాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ యొక్క మంచి సమయము ఆదివారం పరిశుద్ధ దినము ఆయన మందిరంలో గడపడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయన నామాన్ని హెచ్చించడానికి, ఘనపరచడానికి మనకిచ్చిన మంచి ఆయు ఆరోగ్యాలను బట్టి కూడా దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా ఎంతోమంది బయట ఉన్నారండి ఈ దినము. కొద్దిమంది మనం ఉన్నప్పటికీ మరి మన యొక్క స్వరాలతో ఆయన నామాన్ని గణపరుచుకుందామండి. దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే మనం ఊరుకుంటే రాళ్ళు కూడా దేవుణ్ణి స్తుతిస్తాయంట. కానీ దేవుడు మనల్ని మరి సజీవులకులో ఉంచాడు గనుక, మంచి ఆరోగ్యాలు ఇచ్చాడు గనుక, మంచి నోర్లు మనకి దేవుడు ఇచ్చాడు గనుక మరి ఆ యొక్క నోరుతో దేవుణ్ణి స్తుతిద్దామండి. మనమందరం ఆయన నామాన్ని గణపరచుకుందాం. మరి మరి మేము ఆరాధన చేస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు మీరు కూడా ఉజ్జీవంగా మరి సజీవమైన ఆ దేవుణ్ణి మరి మహిమపరచవలసిందిగా వేడుకుంటున్నాను. ఆయన నామం గణపరచతైనది. ఆయన నామంలో శక్తి ఉంది, ఆయన నామంలో బలం ఉంది, ఆయన నామంలో స్వస్థత ఉంది, ఆయన నామంలో ఆరోగ్యం ఉంది. కనుక ఆ దేవాతి దేవుణ్ణి మనం అందరం కలిసి చప్పట్లు కొట్టుకుంటూ ఆరాధన చేసుకుందామండి. దేవుడికి మహిమ కలుగును గాక.
Yeah.
యేసయ్య నామములో ఇంకా ఏముంది? బలముంది, శక్తి ఉంది, సమాధానం ఉంది, శాంతి ఉంది. ఆ యొక్క నామాన్ని మనం అంత ఘనంగా మరి అంత స్వరములు ఎత్తి ఆయన నామాన్ని గణపరచుకోవాలండి. నిజంగా పాట పాడుతున్నప్పుడు నాకు ఎంత ఉజ్జీవం వచ్చేస్తుందో, ఎందుకంటే ఆ యొక్క పదాల్లోన ఆ యొక్క వర్డ్స్లోన అంత మీనింగ్ ఉంది. నిజంగా కదా ఆయన నామం ఎంత శక్తి కలిగిందండి. ఒక్కసారి మనల్ని మనం ఒక్కసారి మరి ఆ యొక్క పాటలో ఉన్న వచనాలన్నీ జ్ఞాపకం చేసుకుంటే మన ఒళ్ళంతా పులకరించేస్తుందండి. నిజంగా ఆయన నామంలో శక్తి ఉందండి. మీరు నమ్మితే ఈరోజు ఆయన మహిమను చూస్తారు. ఆయన నామంలో బలం ఉంది, ఆయన నామంలో శక్తి ఖచ్చితంగా ఉంది. నేను అనుభవిస్తున్నాను, మీరు అనుభవిస్తున్నారండి, అనుభవించే ఉంటారు నాకు తెలుసు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు కనుక. ఈ లోకంలో ఆయన తప్ప మనకి వేరొక దేవుడు లేడు. ఆ దేవాది దేవుడికి మహిమ కలుగును గాక. నిజంగా ఆయన ఒక్కడే బలపరచగలిగిన దేవుడు. ఆయన ఒక్కడే మన మనసుకి నెమ్మదినిచ్చే దేవుడు అండి. ఇంకెక్కడైనా నెమ్మది ఉంటుందా అండి? కొద్దిసేపు ఉంటే ఉండొచ్చు, ఫ్రెండ్స్తో మాట్లాడితే బయటికి వెళ్తే. కానీ ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని కనపరుస్తున్నప్పుడు, ఆయన మాటలు వింటున్నప్పుడు మనకి చాలా నెమ్మది వస్తుందండి. హల్లెలూయా. మనందరం అలాగే కళ్ళు మూసుకొని ఆ దేవాది దేవుడిని ఆరాధన చేసుకుందామండి.
ఉద్దేశములకే స్తోత్రములు, మా ఇళ్ళ మీకున్న తలంపులకే మీకు స్తోత్రములు ప్రభా, మీకు స్తోత్రములు నాయనా.
అయ్యా మీకు వందనాలు 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 స్తుతులు స్తోత్రాలు 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 మీ నామానికే మహిమ మీ నామానికే మహిమ మీ నామానికే మహిమ కలుగును గాక తండ్రి అయ్యా మీకు స్తోత్రములు నాయన వాక్యంలో మీరు తోడుగా ఉండండి నాయన మా హృదయాలకు కావాల్సిన వాక్యం దయచేయండి మాకు కావాల్సిన వాక్యం దయచేయండి తండ్రి ఈ మందిరంలో మీ సమృద్ధితో మమ్మల్ని నింపండి దేవా ఈ మందిరంలో అనేక మేలులు మేము చూస్తున్నాం తండ్రి మీకు వందనాలు ప్రభా దుష్టుడు నాయన ప్రభా కొన్ని ఆటంకాలు తెచ్చినప్పటికీ నేను తండ్రి మీ మేలులు మేము చూస్తున్నాం అయ్యా అయ్యా అందుని బట్టి మీకు వందనాలు ప్రభా ఇచ్చిన సంఘాన్ని బట్టి స్తోత్రములు అయ్యా నాయన కాపర్లను బట్టి మీకు స్తోత్రం అయ్యా మీకు వందనాలు ప్రభా మాకిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రములు వేసయ్యా మీకు వందనాలు ప్రభా ఇంకా మా సంఘాన్ని నిలబెట్టయ్యా మా సంఘాన్ని నాయన మీ నామానికి మహింకరగా నాయన మీరు వచ్చినప్పుడు నాయన ఎత్తపడే గుంపులో మా సంఘం మేము ఉండగలుగుటకు సహాయం దయచేయండి సిద్ధపడిన కనికల వల్ల మేము ఉండగలుగుటకు సహాయం దయచేయండి ఏసయ్యా అయ్యా నిలబడిన ప్రతి ఒక్కరిని నాయన దర్శించు నాయన దర్శించు తండ్రి మీకు వందనాలు అయ్యా మీకు స్తోత్రములు స్తోత్రములు నాయన మీ దైవ దాసులు ఇక్కడ నిలబడుతుంటుండగా మీరు అభిషేకించండి నాయన అయ్యా మీకు వందనాలు ప్రభ నిలబెట్టినాయన నాయన ఏడంతల ఆత్మతో అభిషేకించి నా తండ్రి మాకు కావలసిన వాక్యం దయచేయండి నాయన మాకు కావలసిన వర్తమానం దయచేయండి తండ్రి మీకు వందనాలు ఆ వాక్యంలో శక్తి ఆ వాక్యంలో బలం ఆ వాక్యంలో అద్భుత కార్యంలో మేము చూచిన గాక తండ్రి ఈ దినం నీ కార్యము చూసి మేము వెళ్ళగలుగుటకు సహాయం దయచేయండి మమ్మల్ని మేము సరి చేసుకోగలుగుటకు సహాయం దయచేయండి ఏది విడిచిపెట్టాలో నేను ఏది పట్టుకోవాలో మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నేను ఈ ఆరాధన ధూపాన్ని మీ పాదం దగ్గర సమర్పించుకుంటూ నన్ను నేను మమ్మల్ని మేము నేలమట్టు తగ్గించుకుంటూ ఈ చిన్న స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములు అడిగి ప్రతిమలు వేడుకుంటున్నాం తండ్రి ఆమే చక్కని ఆరాధన నడిపించిన సిస్టర్కి దేవునామ వందనాలు చెల్లిస్తున్నాను. మరొక్కసారి దేవునామానికి మహిమ కలుగునుగాక, దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, మరొక్కసారి చెప్దామండి హల్లెలూయా. గరొక్కసారి గట్టిగా హల్లెలూయా. మరి ప్రశస్తమైన సమయానికి వచ్చామండి మన మధ్యలో వాక్య సందేశం చేయడానికి. రెవరెండ్ జి ప్రభాకర్ గారు వస్తుండగా ఆయన చప్పట్లతో ఆహ్వానిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన ఆహ్వానాన్ని ఈ రెండవ ఆరాధన కార్యక్రమానికి తెలియజేస్తూ ఉన్నాను. అందరము కూడా చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారము అంతకుముందు వారం అడిగిన ప్రశ్నే మళ్ళీ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఎంతమంది క్రిస్మస్ బట్టలు కొనుక్కున్నారు? నేనేమి ఇవ్వను. కొనుక్కోకపోతే ఎంతమంది కొనుక్కోలేదు ఒకసారి చేతులు ఎత్తండి. పని రైట్? అంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి వెళ్తారనమాట మీరందరూ కూడా. దేవునికి స్తోత్రం. ఓకే, ఒక ప్రత్యేకమైన మనవి చేస్తున్నాను. మనందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఎంత పేద క్రైస్తవులైనా, ఎంత ఆర్థిక లేమితో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా సరే, తప్పకుండా మనం ఏం చేస్తాం? క్రిస్మస్ బట్టలు తప్పకుండా కొనుక్కుంటాం. నేను కాదు అనే మాట చెప్పట్లేదు. అదే సమయంలో ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత కలిగి ఉందాం. అంటే బట్టలు కొనుక్కోవద్దనే మాట చెప్పట్లేదు, కానీ మీరు బట్టలు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా ఫస్ట్ మీ పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి. మీ చేతుల్లో ఉంది కదా మీ వ్యక్తిగత పరిశుద్ధ గ్రంథం. అది కొన్ని ఎన్ని సంవత్సరాలు అయింది కదా? మన పెళ్ళికో, మన బర్త్డేకో, లేకపోతే మనం బాప్తిసం తీసుకున్నప్పుడో మనకి అది గిఫ్ట్ వచ్చిందో, లేకపోతే అప్పుడు మనం కొనుక్కుని ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు అయిండొచ్చు? అంతేకాదు, మన చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ కూడా అప్రాక్సిమేట్లీ ఎవరు వాడినా సరే 3 సంవత్సరాల కన్నా ఎక్కువ వాడరు కదా. కానీ బైబిల్ని మాత్రం మనం ఏం చేస్తున్నాం? తరతరాలకి అదే. మన తాతయ్య వాడింది, మన నానమ్మలు అమ్మమ్మలు వాడిన బైబిల్స్ అన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాం? ఇంకా వాడుతూనే ఉన్నాం. మంచిదే, నేను తప్పు అనే మాట చెప్పట్లేదు. వారికి గుర్తుగా మీరు ఉంచుకుని వాడుతూ ఉన్నారు. ఈ సంవత్సరం ఒక కొత్త బైబిల్ కొనుక్కోండి. మొదటిగా క్రిస్మస్ మాసంలో క్రీస్తు జన్మదిన వేడుకని జరుపుకోకమునుపు ఒక క్రొత్త బైబిల్ కొనుక్కోండి. నేను పోయిన వారం బైబిల్ బుక్ స్టాల్ పెట్టిన అబ్బాయికి, బయట అబ్బాయికి చెప్పాను, అయ్యా వచ్చే వారం ఎక్కువ బైబిల్ తీసుకురాని. కనుక ఈ దినమే మీరు వీలైతే కొనుక్కోండి. అబ్బాయి వెయిట్ చేస్తాడు, చాలాసేపు ఉంటున్నాడు ఇక్కడే. మీరు మంచిది కొత్త బైబిల్ కొనుక్కోండి. ఈ క్రిస్మస్ రోజే, న్యూ ఇయర్ వరకు ఆగొద్దు. క్రిస్మస్ రోజు నుంచే మరలా తిరిగి క్రొత్తగా బైబిల్ చదవడం ప్రారంభించండి. నేను ప్రతి సంవత్సరం కూడా నా బైబిల్ని మారుస్తాను. ఆల్రెడీ నాకు కొత్త బైబిల్ ఉంది, అది కొంచెము పేజీలు తిప్పడానికి వీలుగా లేదని మరలా ఈరోజుకి పాత బైబిలే తీసుకుని వచ్చాను. అది నా క్రొత్త బైబిల్, మా అమ్మగారు బ్రతుకున్నప్పుడు నాకు ఇచ్చారు. ఈ సంవత్సరం దాన్ని ప్రారంభించాను, దాన్ని నేను చదువుతున్నాను. అంటే దేవుడు క్రొత్తగా మనతో మాట్లాడతాడు. పాత బైబిలే, పాత మాటలే, కానీ క్రొత్తగా మనతో దేవుడు మాట్లాడతాడు. అంతేకాదు,
మరొక మనం ఏంటో తెలుసా, మనందరం కూడా క్రిస్మస్ రోజు వస్తూ ఉంటాం కదా, వచ్చేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా కలిసి ఏదో ఒక ఆరాధనకి రండి. భర్త ఒక ఆరాధనకి, భార్య ఒక ఆరాధనకు వద్దు, లేక భర్త భార్య ఒక ఆరాధనకి, బిడ్డలు ఒక ఆరాధనకు వద్దు. కుటుంబం అంతా కలిసి 365 దినాల్లో 52 ఆదివారాల్లో మన సమయ అనుకూలత లేక ఏదో ఒక ఆరాధనలో మనం అనుకుంటున్నాం. అంటే భర్త ఒక దాంట్లో, భార్య ఒక దాంట్లో, లేక బిడ్డలు ఒక దాంట్లో, భార్య భర్తలు తల్లిదండ్రులుగా ఒక ఆరాధనలు. ఈ సంవత్సరం కుటుంబం అంతా కూడా కలిసి, క్రిస్మస్ కదా, అందరం కలిసి ఒకే ఆరాధనలో పాల్గొందాం, అదే సమయంలో ఒకే దగ్గర కూర్చోండి కుటుంబం అంతా కలిసి. ఆ రోజు నేను గమనిస్తాను, వీడియో తీస్తూ ఉంటారు కాబట్టి నా ఫోన్లో కూడా వీడియో వస్తూ ఉంటుంది, చర్చిలో సీసీ కెమెరాలు ఉన్నాయి. నేను అంటే నేను పనిష్మెంట్ ఇస్తానని చెప్పట్లేదు, కూర్చోకపోతే ఒకసారి క్రిస్మస్ రోజున ఒకరోజు కుటుంబం అంతా కలిసి, భార్య భర్త బిడ్డలందరం కూడా ఒకే దగ్గర కూర్చుని దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధన చేద్దాం, దేవుని ఆరాధనలో పాల్గొందాం. ఇంకా మీకు వీలైతే ఈ క్రిస్మస్ రోజున వెనకాలకు వచ్చిన అరుణ్ నవ్వుతున్నాడు, అన్న మా మమ్మీ నన్ను కూర్చోబెట్టాలనుకుంటుంది కానీ నేను కూర్చోనని రైట్ ముందుగానే చెప్తున్నాను. వాళ్ళ అక్క వచ్చింది పెద్దక్క, వాళ్ళ అక్క ఈ డ్యూటీ తీసుకోవాలి, వాళ్ళ తమ్ముడిని ఆయన పక్కనే కూర్చోబెట్టుకుని ఆరాధనలో పాల్గొనాలి. దేవునికి స్తోత్రం. అంతేకాదు ఇంకొకసారి ఇంకొక లాస్ట్ మనం ఏంటంటే, ఎవరైనా సరే మీ ఇంటి ప్రక్కన కానీ మీకు తెలిసిన స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా ఉంటే, వేరే చర్చ్కి వెళ్ళే వాళ్ళని కాదు, మీ ఏ చర్చ్కి వెళ్ళకుండా, లేకపోతే క్రైస్తవేతరులైనా పర్వాలేదు, ముస్లింలైనా హిందువులైనా ఎవరైనా సరే, ఒకరిని ఒక్క వ్యక్తిని క్రిస్మస్ ఆరాధనలో మాతో కలిసి ఆరాధనలో బలవంతం చేయొద్దు. అడగండి, ఈరోజే చెప్పండి, వీలైతే వారిని తీసుకుని దేవుని సన్నిధికి రండి. క్రిస్మస్ కదా, వాళ్ళు అడుగుతారు తప్పకుండా ఏంటి స్పెషల్ అని. కావాలంటే నువ్వు మా చర్చ్కి రా, మాతో కలిసి దేవుణ్ణి ఆరాధన చేయని చెప్పి తప్పకుండా వారికి మీరు తెలియచేయవలసిందిగా మనం చేస్తున్నాను. మొదటిగా ఏం చేయాలి, కొత్త బైబుల్ కొనుక్కోవాలి. రెండోదిగా క్రిస్మస్ ఆరాధనలు ఏం చేద్దాం, ఒకే దగ్గర కూర్చుని కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. మూడోదిగా ఏం చేయాలి, మన స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా సరే ఒకరిని ఆహ్వానించి వారితో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తే ఎంత బాగుంటుందో. అంటే మనం ఏం చేస్తున్నామో వారికి కూడా తెలుస్తుంది, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధనలో వారు కూడా పాల్గొనడానికి, దేవుని మాటలు వింటున్నప్పుడు ఏదో ఒక మాట వారికి దేవుడు వారితో దేవుడు మాట్లాడతాడని చెప్పి మనం చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని అందించే గొప్ప ధన్యతని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవాది దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పోయిన వారంలో ఏసయ్య పుట్టుకలో ఉన్న ప్రత్యేకతలు నేను మీకు చెప్పాను పోయిన వారాల్లో. ఈ వారము ఏసయ్యకి పేరు పెట్టబడ్డది, ఏసు క్రీస్తు, ప్రభు అయిన క్రీస్తు అనే పేర్లు పెట్టబడ్డాయి. వాటిలోనే కాదు ఇంకా మరొక మూడు పేర్లు ఏసు ప్రభు కొన్నాయి. ఆ నాలుగు రకాలైన పేర్లు ఏసు ప్రభుకి పెట్టారు. ఎవరైనా సరే ఆ నాలుగు పేర్లు ఎందుకు పెట్టబడ్డాయి, ఎవరెవరు పెట్టారు, ఎలాంటి సందర్భాల్లో ఏసయ్య పుట్టినప్పుడే, తర్వాత యోహోను ఆయన బాప్తిసం తీసుకుని వచ్చినప్పుడు ఒక పేరు పెడతాడు ఏమని, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున గొర్రెపిల్ల. దాని గురించి నేను అంత హైలైట్ చేయట్లేదు, అంటే అది యేసు ప్రభు పేరు కాదని మాట చెప్పట్లేదు. కానీ యేసు ప్రభు పుట్టినప్పుడు 8 దినాల లోపు 4 రకాలైన పేర్లు ఏసయ్యకి పెట్టారు. ఆ పేర్లన్నిటిలో ఉన్న ప్రత్యేకత, అంటే ఎందుకు ఆ పేరు పెట్టారు అని చెప్పి ఉదయ కాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఏసయ్యకి పెట్టబడిన పేర్లు అని చెప్పి శుక్రవారానికి నేను సిద్ధపరచుకున్నాను నా వర్తమానాన్ని. కానీ ఈ దినం తెల్లవారుజామున దేవుని సన్నిధిలో మరలా తిరిగి అంతా చదువుకుంటూ ప్రార్థన చేస్తున్న సమయంలో యేసు ఎవరు అని చెప్పి తప్పకుండా మనల్ని అడుగుతారు క్రైస్తవేతరులైన వారు. దానికి ఈ దినం దేవుడు మనకి సమాధానం ఇవ్వబోతున్నాడు. ఆయన ఎవరు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే అంశాన్ని, ఏదైనా సరే మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం కనుక యేసు ప్రభుకి పెట్టబడిన పేర్లైనా యేసు ఎవరు అనే అంశాన్ని ఉదయ కాల సమయంలో ధ్యానం చేయబోతున్నాం. మొదటిగా దూత ద్వారా పెట్టబడినది పేరు ఏమని, మరియ దగ్గరికి యోసేపు దగ్గరకు వచ్చి ఏమని చెప్తుంది దూత, ఏమని చెప్తున్నాడు, యేసు అనే పేరు మీరు ఆయనకు పెట్టుదురు అనే మాట తెలియచేస్తున్నాడు. అంతకుముందు జకర్యాతో దేవుడు మాట్లాడాడు, తర్వాత అంతకన్నా ముందుగా ఎవరు సంసోను గురించి మనోహతో దేవుడు మాట్లాడాడు. ఆ పేరులో ప్రత్యేకత లేదు, కానీ యేసు అనే పేరు ఎందుకు పెట్టబడ్డది, ఎందుకు ఆ నామకరణం చేశారు అనే అంశాన్ని ధ్యానం చేద్దాం. రెండోదిగా ప్రవక్త ద్వారా కూడా దేవుడు ఒక పేరు పెట్టించాడు. 700 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు యెషయా గ్రంథము 9:6, 7:14 కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. ఎందుకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడ్డది, ఒక పేరు చాలు కదా, ఒక పేరుతో సరిపోతుంది కదా, సరే ముద్దు పేరు ఏదో ఒక పేరు, ఇమ్మానుయేల్ అనే పేరు ఎందుకు పెట్టారు
అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. మూడవదిగా లూకా సువార్త 2వ అధ్యాయంలో సుమియోను అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన గురించి చాలా క్యారెక్టరిస్టిక్స్ అక్కడ రాయబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మావేశుడై అనే మాట, ఆత్మావేశుడై అనే మాట ఉన్నది. ఆ మాటతో పరిశుద్ధాత్మ అభిషేకము అతని మీదకి వచ్చిన వెనువెంటనే అక్కడ ఒక మాట రాయబడుతూ ఉన్నది. యేసు ప్రభుని తన చేతుల్లోకి తీసుకున్నాడు, యేసు ప్రభుని తన చేతుల్లో ఉంచగా అనే మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆ బాలుని, ఆ శిశువుని చేతుల్లో ఉంచగా ఆయన నాథా అనే పేరు పెడతాడు. నాథా, నాథా అనే మాట. ఎందుకు నాథా అనే పేరు పెట్టబడ్డది యేసు ప్రభుకి? నాథా అనే పేరు ఎందుకు పెట్టబడ్డది? ఆ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. అదే అధ్యాయంలో లూకా సువార్త 2వ అధ్యాయంలో మరొక స్త్రీ ఉన్నది. స్త్రీ విధవరాలామె, అన్న. సమూయేలు మొదటి గ్రంథంలోనేమో హన్న మనకు కనబడుతుంది, లూకా సువార్త 2వ అధ్యాయంలో అన్న అనే ఒక విధవరాలు. ఆమె గురించిన కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆమె యేసు ప్రభుని చూచిన వెనువెంటనే విమోచకుడు అనే పేరు, అంటే ఆయనకి విమోచకుడు అనే పేరు లేదు కానీ విమోచన కొరకు ఎదురు చూస్తూ ఆమె 84 సంవత్సరాలు ప్రార్థన చేస్తుంది. 82 సంవత్సరాలు ప్రార్థన చేస్తూ ఉన్నది. ఇశ్రాయేలీయులకి విమోచకుడు రావాలి అని చెప్పి 82 సంవత్సరాల నుంచి ఆ పేరు ఎందుకు పెట్టబడ్డది? విమోచకుడు అనే పేరు ఎందుకు పెట్టబడ్డది? ఈ 4 విషయాలు సమయ అనుకూలతను బట్టి యోహోను పెట్టిన పేరును కూడా నేను మీకు వివరిస్తాను. ఇదిగో లోకరక్షకుడైన దేవుని గొర్రెపిల్ల అనే మాటని కూడా యోహోను భక్తుడు ఆయనకి యేసు ప్రభుకు ఒక పేరు పెడతాడు యోహోను సువార్తలో. ఈ 4 ప్రాముఖ్యముగా ఏసయ్య ఎవరు, ఎందుకు ఆ పేర్లు పెట్టబడ్డాయి అనే వాక్యాన్ని, అంశాన్ని మనందరం కూడా కలిసి ధ్యానం చేద్దాం. 1 నిమిషం తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో, ఈ ప్రశస్తమైన సమయంలో, క్రిస్మస్ మాసంలో ఉన్నాం. కొద్దిసేపు క్రిస్మస్ అవసరతలన్నిటి గురించి ప్రక్కన పెట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు ధ్యానించబోతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. అయ్యా, ఏదైనా నీవు నాతో మాట్లాడయ్యా, ఎందుకు నీకు ఆ పేర్లు పెట్టబడ్డాయి అని చెప్పి మేమందరం కూడా కలిసి ధ్యానించబోతున్నాం. వినగలిగిన చెవులు, వివేచన అర్థం చేసుకోగలిగే వివేచన నాకు మాకు దయచేయమని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో శక్తి కలిగిన నీ నామాన్ని ఆరాధించడానికి, మహిమపరచడానికి నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఆరాధన నీవు అంగీకరించున్నావు. మరి ఒకసారి ఈ పరిశుద్ధ దినము, ఈ పరిశుద్ధ స్థలములో మేమందరము కూడా నీ ప్రియబిడ్డలముగా చేరి మమ్మలను మేము సజీవ యాగముగా నీ బలిపీఠం మీద సమర్పించుకుంటూ ఉన్నాం. మమ్మలను కూడా నీవు అంగీకరించుము. మా మనసులను క్రమపరచమని వేడుకుంటున్నాం. ఇతరమైన ఆలోచనలకు మా మనసులు వెళ్లకుండా ఇదే స్థలములో ధ్యానముగా శ్రద్ధగా నీ మాటలు వినగలిగినట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం. నిన్ను, నీ సన్నిధిని ప్రేమించి ఆశతో ఆసక్తితో వచ్చిన ప్రియ కుటుంబస్థులైన వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన ఇట్టి మంచి మనసును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకను మార్గం మధ్యలో ఉన్న వారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. క్షేమముగాను త్వరితముగాను వారిని కూడా ఈ స్థలానికి నీవే నడిపించమని ముందున్న సమయాన్ని నీ చేతులకి సమర్పిస్తున్నాను. దీనదాసుని నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి నా మాటలను అధికారపూర్వకముగా క్రమపరిచి నీ ప్రియబిడ్డలకు దీవెనకరముగా, నీకు మహిమార్థకరముగా ఉండలాగిన సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గట్టిగా చెప్దాం ఆమేన్. మరొకసారి చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త మొదటిగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి, మత్తయి సువార్త 1వ అధ్యాయం నేను చదువుతూ ఉన్నాను. బుక్ ఆఫ్ మాథ్యూ 1వ చాప్టర్ నేను చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి. 18వ వచనం నుంచి, 1వ అధ్యాయము 18వ వచనం నుంచి, యేసుక్రీస్తు జనన విధ మీద మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేఖము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతోంది.
మొదటిగా ఈ మొదటి అధ్యాయంలో ఈ 17 వచనాల్లో 14 జనాంగాల గురించి మత్తయి భక్తుడు రాస్తూ ఉన్నాడు. సుంకపు గుత్తదారుడైన మత్తయ్య ఆయన రాస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు జననాంగాన్ని గురించి రాస్తూ ఆదామును వదిలిపెట్టాడు, ఆయన కన్నా ముందు అబ్రహాం కన్నా ముందుగా ఉన్న కొంతమంది నీతిమంతులను వదిలిపెట్టాడు. మరి ఎందుకు వదిలిపెట్టాడో నాకు తెలియదు, కానీ అబ్రహాము దగ్గర నుంచి ప్రారంభించాడు. ప్రారంభించి అందరి గురించి రాస్తూ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకత కలిగి రాస్తూ ఉన్నాడు, 14 తరములని చెప్పి. ఈ 14 తరాల్లో 3 స్త్రీలను గురించి మాటలు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి. రాహాబు అనే వేశ్య గురించి, యూదా కోడలు అనే మాట రాయబడుతుంది, రూతు అనే మాట, తర్వాత పరిశుద్ధురాలైన కన్యక అయిన మరియ గురించి, 4 స్త్రీల గురించి రాయబడుతూ ఉన్నది. వారిలో ఆ యేసుక్రీస్తు జనాంగాన్ని గురించి మత్తయి భక్తుడు వివరిస్తూ ఉన్నాడు. ఏమని, ఈయన గురించి రాస్తూ రాస్తూ పరిశుద్ధాత్మ వలన ఈ కార్యము జరుగుతూ ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము మరి ఒకసారి భూమి మీద ప్రారంభించబడ్డది అని చెప్పి తెలియచేస్తూ, ఆమె ఒక కుమారుని కనును, ఆమెకు యేసు అని పేరు పెట్టదు అనే మాట చెప్తూ ఏమన్నాడు, ఆయన వారి పాపముల నుండి ఆయనే రక్షించును, ఇక ఎవరు రక్షించలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులకి మోషే ధర్మశాస్త్రంలో ఒక నిత్యమైన కట్టడం ఉన్నది, మార్పు చెందని కట్టడ అంటారు. వారు ప్రతి సంవత్సరం కూడా యాజకుడు ఏం చేయాలంటే అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని 2 ప్రత్యేకతలు ఉంటాయి, వాటన్నిటి గురించి నేను వివరించట్లేదు. సంవత్సరానికి ఒక మారు అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు, ప్రధాన యాజకుడు, యాజకుడు వేరు, ప్రధాన యాజకుడు వేరు. ప్రధాన యాజకుడు తను అహరోను వంశస్థుల్లో ఒకడైన ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే ఎఫోదు ధరించి ఏం చేయాలి, పరిశుద్ధమైన ఆలోచన కలిగి ఉండాలి. 21 దినాలు దేవుని సన్నిధిలోనే ఉండి తనకు తానుగా వ్యక్తిగతంగా ఆలోచన పరంగా కానీ, కంటి ద్వారా కానీ, వినికిడి ద్వారా కానీ, నోటి ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ, లేక పరిశుద్ధమైన పాదముల ద్వారా కానీ ఎటువంటి పాపము లేకుండా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. ఏ విధమైన 1% పాపమున్నా సరే ఆ అతి పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధిలో చనిపోతాడు, అది నిత్యమైన కట్టడ. అందుకని ఆయన వెళ్లే ముందు ఏం చేస్తారు, 7 మీటర్ల పొడుగుండే తాడు ఒకటి కడతారు ఆయన నడుముకి. ఏదైనాలో సిఎస్ఐ వాళ్ళు కట్టుకుంటారు కదా, అలాంటిదే అది. ఆ దినం అక్కడి నుంచి వచ్చిన ఆచారం అది. వారు కట్టుకుని ఉంటారు, ఆయన నడుముకి ఒక గంట కూడా ఉంటుంది. అంటే దేవుని సన్నిధిలో అటు ఇటు తిరుగుతూ ఆయన ఒక పని చేయాలి, దాని గురించి కూడా చెప్తాను. ఆ సౌండ్ ఆగిపోయిందంటే ఈ యాజకుడు, ప్రధాన యాజకుడు చనిపోయాడు అని అర్థం. ఆ తాడు పట్టుకుని బయటికి లాగుతారు. ఎవరు కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి వీలు లేదు. దేవుడు నిత్యమైన కట్టడగా అహరోను వంశస్థులకు మాత్రమే అది అందించాడు, ఇచ్చాడు ఆ గొప్ప భాగ్యాన్ని. సరే, అలాంటి సమయంలో ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన ఆజ్ఞ లేకపోతే కట్టడ ఏంటంటే, 2 మేకలను తీసుకురావాలి ప్రతి సంవత్సరం కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు 2 మేకలను. ఎందుకంటే ఒకటేమో 2 కూడా ఏం చేస్తారంటే వధిస్తారు, ఒకదాన్నేమో సగం వధిస్తారు, ఒకదాన్నేమో పూర్తిగా వధిస్తారు. ఒకటి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుని మందస్థం దగ్గర అటు ఇటు 2 ధూతలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే ఆ ఆల్టర్కి 2 ధూతలు, బంగారంతో పొదిగింపబడిన 2 ధూతలు ఉంటాయి. దాని మీద 7 పర్యాయాలు చమరాలి, అంటే స్ప్రింకిల్ చేయాలి, చల్లుతూ ఉండాలి 7 పర్యాయాలు. అతి పరిశుద్ధ స్థలంలో మందసము మీద దేవునికి హోమం అంటారు దాన్ని. 2వదిగా ఉన్నది కదా, 2వ మేకను ఏం చేస్తారంటే దానిని కూడా పరిశుద్ధ స్థలంలో గంగాళములో సగము మేడ కోసేస్తారు, కోసేసి అరణ్యములో వదిలిపెట్టేస్తారు. ఎందుకో తెలుసా, ఈ మేకేమో దేవునికి ఇష్టమైన హోమముగా లేకపోతే పరిశుద్ధతగా, పరిశుద్ధతకి గుర్తది. ఇశ్రాయేలు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి ఇది నిత్యమైన కట్టడ వారికి. అది చేసిన తర్వాత ఈ అరణ్యములో వదిలిపెట్టిన మేక పరిస్థితి ఏంటో తెలుసా, అది గంటకో 2 గంటలకో సాయంత్రానికో అది చనిపోతుంది. చనిపోయిన తర్వాత వారు భావించేది ఏంటంటే, దేవుడు వారికి చెప్పినది ఏంటంటే, అది చనిపోతుంది, ఆ మట్టిలో కలిసిపోతుంది, 1 సంవత్సరంలోపు దాని శరీరం అంతా కూడా ఏమైపోతుంది, మట్టిలో కలిసిపోతుంది, ఇశ్రాయేలుల యొక్క పాపాలు కూడా కనుమరుగైపోతున్నాయి అని దేవుడు వారికి నిత్యమైన కట్టడగా చెప్పాడు. ప్రతి సంవత్సరం కూడా ఇశ్రాయేలుల ప్రజల పక్షాన ఈ నిత్యమైన కట్టడ వారు చేస్తూ ఉండాలి, ఇది దేవుడు వారికి ఇచ్చింది. మరి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, యేసు ప్రభు గురించి ఇది ఎందుకు వచ్చింది ఈ మాట అంటే, మనం వ్యక్తిగతంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ప్రార్థన చేసేటప్పుడు మన వ్యక్తిగత అవసరతల నిమిత్తం ఏం చేస్తాం,
దేవుణ్ణి అడుగుతాం, అయ్యా నా ఆర్థిక పరిస్థితిని, నా ఆరోగ్య పరిస్థితిని, లేకపోతే నా కుటుంబ పరిస్థితులన్నీ చక్కబరచాలి. సడన్గా దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ స్థలంలో ఉంటామా? సడన్గా మా దగ్గరకు వచ్చిన దేవదూతే, మిఖాయేలు దూతే, లేకపోతే దానియేలుని దర్శించిన దూతే, లేకపోతే మనోహాను దర్శించిన దూతే నీ ఇంటిలోకి, నీవు ప్రార్థన చేస్తున్న స్థలానికి వచ్చాడే అనుకో, ఏం చేస్తాం? ఏదో అయిందని చెప్పి ఏం చేస్తాం? వెంటనే వెళ్ళిపోతాం. ప్రిమన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా? మానవుడిగా, దైవ కుమారుడే, సాక్షాత్తు దేవుడే, మానవుడిగా నరుని యొక్క గర్భములో నుంచి, మరియ యొక్క గర్భములో నుంచి మానవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? మానవుడి మీద, భుజము మీద ఒక చేయి వేసి రెండవ చేయి ఏం చేస్తాడు తెలుసా? పరలోకపు తండ్రికి అందిస్తాడు. అంటే ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో అనుకుంటా ఆయన ఒక ప్రార్థన చేస్తాడు, అయ్యా మనము ఏకముగా ఉండులాగన, మనము ఏకముగా ఉన్న రీతిగా ఈ ప్రజలను కూడా ఏకము చేయి. అంటే శారీరక పరముగా కాదు, ఈ మానవుడు పాపము చేశాడు, ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని వారి భుజస్కంధముల మీద నుంచి పరలోకపు తండ్రికి, అయ్యా నన్ను నేనుగా ఈ సిలువలో బలియాగము చేస్తూ ఉన్నాను. ఏసయ్య రక్తము పరిశుద్ధమైన రక్తము, అది ఆ రెండు మేకలకు వధించాల్సిన పని లేదు. అందుకనే యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఏమైందంట? అతి పరిశుద్ధ స్థలములో ఉన్న అడ్డతెర చినిగిపోయింది. అందుకనే యేసు అనే పేరు పెట్టాడు రక్షించడానికి. దేని నుంచి? మానవుల యొక్క పాపముల నుంచి, మానవుల యొక్క శాపము నుంచి. ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలకి దేవుడు ఉగ్రత కురిపించాడు. ఏమన్నాడు? నీవు కష్టపడి పని చేయాలి, నీవు కష్టపడి పని చేయాలి, నీవు కష్టపడి నీ బిడ్డలను నువ్వు కనాలి. ఆ శాపము తరతరములుగా వస్తూ ఉన్నది, ఆ పాపాన్ని నుంచి విడుదల కలిగించడానికి యేసు అను పేరు పెట్టబడ్డది. అందుకనే దేవుడు మరొక పేరు పెడతారేమో, వారికి ఇష్టమైన పేరు పెడతారేమో, లేక వారి తల్లిదండ్రులకి కలిసే పేరు పెడతారేమో అని ముందుగానే గుర్తించి పరలోకపు తండ్రి ఏం చేశాడు? ముందుగా దూతను పంపించి మరియకు, యోసేపుకి ఇద్దరికి తెలియజేశాడు. ప్రిమన దేవుని బిడ్డలారా, అందుకనే రక్షకుడు దేని నుంచి రక్షిస్తాడు? పాపముల నుంచి రక్షిస్తాడు. గలతీ పత్రికలో ఆ మాట ఉన్నది, నేను ఉదయం అంతా ఎతికాను కానీ నాకు దొరకలేదు. ఏంటో తెలుసా? ఆయనను ఏకరీతిగా వధించుటకు, వధకు సమర్పించబడిన గొర్రె పిల్లలాగా ఆయన ఈ లోకానికి వచ్చాడంట. ఎంత గొప్ప దేవుడో కదా! అదే క్రిస్మస్. నీ పాపముల నుంచి, మన పాపముల నుంచి, ఆది తల్లిదండ్రులు చేసి విడిచిపెట్టిన ఆ పాపాలు తరతరాలకి మన మీద ఉన్నది కదా, ఆ పాపముల నుంచి విడిపించడానికి దూత ద్వారా దేవుడు మొదటిగా యేసు అనే పేరు పెట్టించాడు నిన్ను రక్షించడానికి. నీవు నిన్ను రక్షించబడ్డామంటే ఆ పేరుకి అది సాదృశ్యమైనది, ఆ పేరుకు అర్థమైనది. ప్రిమన దేవుని బిడ్డలారా, యేసు అనగా రక్షకుడు. ఇక ఏ విధమైన బలులు అర్పించాల్సిన పని లేదు. ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరైనా ప్రవేశించవచ్చు. ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి మానవుల యొక్క పాపముల నిమిత్తము మానవుడిగా పుట్టి దేవునితో మాట్లాడగలిగే ఒకే ఒక దేవుడు, రక్షకుడు, ఆయన పేరు యేసు. ప్రిమన దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే నిన్ను అడిగితే యేసు ఎవరు అని అడిగితే, నా పాపాల నిమిత్తం చనిపోయి తిరిగి లేచిన దేవుడు అని చెప్పి నువ్వు చెప్పగలగాలి. రెండవదిగా, యేసు ప్రభుకి పెట్టబడిన, యేసు ప్రభు పుట్టినప్పుడు పెట్టబడిన రెండవ పేరు చదువుదాం. ఇదే మత్తయి సువార్త 1వ అధ్యాయం, జాగ్రత్తగా గమనించండి. 21వ వచనం నుంచి, ఆమె కనను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టును, పేరు పెట్టదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఇమ్మానుయేలని పేరుకి అర్థం ఏంటంట? అందరు ఇక్కడే ఉన్నారు కదా, దేవుడు మనకు తోడు. ప్రిమన దేవుని బిడ్డలారా, ఈ మాట గురించి సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని అడుగుతున్నాను, అయ్యా నీకు ఎంత మంచి పేరు, ప్రవక్త ద్వారా 700 సంవత్సరాల క్రితమే ఈ పేరు పెట్టబడ్డది కదా. ఈ పేరులో ఉన్న అర్థం ఏంటంటే, దేవుడు నాకు 3 మాటలు తెలియజేశాడు. ఈ ఇమ్మానుయేలు అనే పేరుకి దేవుడు 3 మాటలు ఏంటో తెలుసా? హీఈస్ విత్ యూ, ఆయన నీ కొరకు, సారీ, హీఈస్ ఫర్ యూ, ఆయన నీ కొరకు, ఆయన నీ కొరకు ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చాడు. రెండోది ఏంటో తెలుసా? ఆయన నీతో ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు? మనతో ఉన్నాడు. నేను అవి వివరిస్తాను. మూడోదిగా, ఆయన నీలో ఉన్నాడు. మొదటిగా ఆయన ఎవరి కొరకు వచ్చాడంట?
నీ కొరకు నా కొరకే వచ్చాడు. ఒకసారి నీ పక్కన వాళ్ళతో చెప్పు, ఇమానుయేలు దేవుడు నీ కొరకు వచ్చాడని చెప్పండి. రైట్, ఇమానుయేలు దేవుడు నీతో పాటు ఉన్నాడని చెప్పండి. ఇమానుయేలు దేవుడు నీలో ఉన్నాడనే మాట చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3:16 ఒక మాట ఉంటుంది, ఏమని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును తర్వాత మర్చిపోయినట్టున్నారు, నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హీఈస్ ఫర్ యూ, ఆయన నీ కొరకు. ఎవరి కొరకు? పరలోకములో ఎల్లప్పుడూ దేవదూతల చేత, కోటానుకోట్ల దేవదూతల చేత మనకన్నా ముందుగా మరణించి పరలోకము పరదేశంలో చేరిన ఆ పరిశుద్ధుల యొక్క ఆరాధనని అందుకుంటున్న ఆ దేవుణ్ణి ఎవరి కొరకు పంపించాడు? ఇమ్మానుయేలుగా నీ కొరకు పంపించాడు. నువ్వు అనుకోవచ్చు, అయ్యో నా కొరకు ఆలోచించే వారు ఎవరు లేరు అని చెప్పిన అనుకోవచ్చు. పోయిన వారంలో నేను మీకు తెలియచేశాను, ఒక సహోదరి 2వ ఆరాధన అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చింది. ఆరాధన అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకోవడానికి, ఇంతకుముందు చర్చ్ వెనకాల ఉండేవారు వారు, ఇప్పుడు వేరే ప్రాంతంలో ఉంటున్నారు, అంటే దూర ప్రాంతంలో ఉంటున్నారు. తన ఇద్దరు బిడ్డలు, చిన్న బిడ్డలు, చాలా నాకన్నా వయసులో చాలా చిన్నది, తన ఇద్దరు బిడ్డలను తీసుకుని వచ్చి ఒక మాట చెప్పింది, అన్న వీళ్ళ నాన్నగారు 15 రోజుల క్రితం చనిపోయారన్నా అనే మాట చెప్పింది. నేను షాక్ అయ్యాను. ఆ సహోదరుడు కూడా నాకన్నా చాలా చిన్నవాడు, ఎలా చనిపోయారంటే సడన్గా హార్ట్అటాక్ వచ్చింది అని చెప్పి ఇంకా ఏడుస్తూ ఉన్నది, నా కొరకు ఎవరు లేరు అన్నట్టుగా. నా కొరకు ఎవరు లేరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారు ఇక్కడ ఉన్నట్లయితే నా కొరకు ఎవరు లేరు, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నాతో మాట్లాడేవారు ఎవరు లేరు అని చెప్పి నువ్వు అనుకున్నట్లయితే, యేసు ప్రభు ఇమానుయేలు అనే పేరు ఎందుకు పెట్టబడ్డదంటే ఆయన చెప్తున్నాడు, నేను నీ కొరకే ఉన్నాను, నేను నీ కొరకే ఉన్నాను. మనందరికీ తెలుసు కదా, ఏలియా భక్తుడు యెజ్బేలు రాణి ఒక ఛాలెంజ్ విసురుతుంది, 24 గంటల్లో నేను నిన్ను చంపేస్తాను, 450 మంది నువ్వెలా అయితే చంపావో ఆ 450 మందిలో ఒక్కరిలాగా నిన్ను చంపేస్తానన్నప్పుడు ఏం చేశాడు, బెయిర్షెబ అనే స్థలంలో బదరి వృక్షం క్రింద ఏం చేస్తున్నాడంట, సేద తీరుతూ ఉన్నాడు, అలసిపోయి నిద్రపోతూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుని దూత ఆ స్థలానికి వచ్చి తట్టి ఏం చేసింది, నేల బుడ్డిని ఆహారం ఇచ్చింది. ఆయన అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది, 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఆ విషయం రాయబడుతోంది, ఆయన అనే మాట రాయబడుతోంది. ఆ దూత వచ్చి ఆయనను ముట్టి, నీవు ఆహారము తీసుకొనుము, ఇక అనుకుని ఉంటాడు ఏలియా, ఏమని, నా జీవితం అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, ఇక ఫినిష్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్, యెజ్బేలు రాణి నన్ను చంపేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే దేవుని దూతగా యేసయ్యా ఆ స్థలానికి వచ్చి, నేను నీ కొరకు ఏం చేశాను, ఆహారం తీసుకొచ్చాను. నువ్వు అనుకోవచ్చు, ఎవరు లేకపోయినా సరే దేవుడు నీకు ఆహారం తీసుకొస్తాడు. మరి నేను మీకు చెప్పానో లేదో, ఒకసారి ఒక పుస్తకంలో రాయబడిన కథ ఇది. ఆ దినాల్లో కాకి ఏలియాకి ఆహారం తీసుకొచ్చింది కదా. ఒకసారి ఒక ప్రాంతంలో కర్ఫ్యూ జరుగుతుందంట. కర్ఫ్యూ జరుగుతూ ఉంటుంటే తల్లిదండ్రులు కోల్పోయి ఒక చిన్న కుమారుడు ఉన్నాడు, వాళ్ళ నానమ్మ గారితో ఉండి నివసిస్తూ ఉన్నాడు. కర్ఫ్యూ జరుగుతుంది, అప్పటికే 10 రోజులైంది, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆహారం అంతా అయిపోయింది. అయిపోతే ఆ నానమ్మ గారి ఇంట్లో మోకరించి ప్రార్థిస్తూ ఉంది. ప్రార్థన చేస్తున్న సమయంలో ఏంటి నానమ్మ, ఆహారం ఎవరిస్తారంటే, అయ్యా ఏలియాకి ఆ దినాల్లో ఆహారము కాకులు తీసుకొచ్చినాయి, దేవుడు మనకు కూడా ఏదో ఒక రీతిగా ఆహారం ఇస్తాడన్నప్పుడు ఆ కుమారుడు ఆ మాటను నమ్మి ఏం చేశాడంటే కిటికీ తెరిచాడంట. కిటికీ తెరిస్తే ఈ నానమ్మ గారు అడిగింది, ఏంటన్నా కిటికీని తెరిసావంటే, నువ్వు చెప్పావు కదా ఏలియాకి ఆహారం కాకులు తీసుకొచ్చినాయి కదా అని చెప్పి కిటికీ తెరిచిపెట్టాను, కాకులు ఏమన్నా ఆహారం తీసుకొస్తాయంటే. ఆ కిటికీ తెరియగానే వాళ్ళ ఇంటి ముందే ఒక పోలీసు ఉండి అడిగాడంట, ఎందుకు కిటికీ తెరుస్తున్నావు అంటే, ఇట్లా మా నానమ్మ గారు ప్రార్థన చేస్తుంది ఆహారం కొరకు, కాకులు ఆ దినాల్లో ఏలియా గారికి ఆహారం ఇచ్చిందంట, మాకు కూడా ఎవరైనా సరే ఏ రీతిగానే దేవుడు సహాయం చేస్తాడన్నప్పుడు ఒక 15 నిమిషాల అరగంట తర్వాత ఆ పోలీస్ ఆయన వ్యక్తి తీసుకుని వచ్చి ఆహారం అందించాడు. ఆయన క్రైస్తవుడంట, అంటే ఈ పిల్లవాళ్ళు ఉన్న విశ్వాసం తొలగిపోకుండా ఉండాలని ఆ కుమారుడికి ఏం చేశాడు, ఆహారం ఇచ్చాడు. ఆ పాస్టర్ గారు ఏం చేశారో తెలుసా, ఆ కథ రాస్తూ ఆ దినాల్లో కాకి ద్వారా దేవుడు ఆహారం ఇచ్చాడు, ఈ దినాల్లో కాకి చొక్కా వేసుకున్న పోలీస్ అధికారి ద్వారా దేవుడు ఏం చేశాడు, ఆహారం ఇచ్చాడు. కాకిని ఎవరూ నమ్మలేరు, అంతే కదా, ఎవరన్నా సరే నమ్ముతారా కాకిని, ఏం చేస్తుంది మన ఇంటి మీద ఆరపెట్టిన అన్నీ కూడా ఎదిగిపోతాయి అని పోలీసు వాళ్ళు అందరూ అలానే ఉంటారని కాదు, కానీ కొంతమంది సహాయం చేయగలిగిన వారు ఉంటారు. దేవుడు ఏం చేశాడు, ఆ దినాన్ని కాకిని వాడుకున్నాడు, ఈ దినం కాకి దృష్టిలో వేసుకున్న పోలీస్ అధికారిని వాడుకున్నాడు.
నువ్వు అనుకోవచ్చు నా కొరకు ఎవరు లేరంటే దేవుడు చెప్తున్నాడు ఆయన నీ కొరకు. ఏమంట? ఇమ్మానుయేల్ అనగా పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. నీ కొరకు తోడుగా ఉన్నాడు ఆయన. ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు నీతో కూడా ఉన్నాడు. రెండోదిగా హీఈస్ ఫర్ యూ అనే మాట చెప్పాను. హీఈస్ విత్ యూ, నాతో ఎలా ఉన్నాడు అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. ఇమ్మానుయేల్ దేవుడు. ఇక్కడ మత్తయి సువార్త 1:22 కాదు, ఆయన నీతో ఉన్నది. గొలియాతు దగ్గర యుద్ధం చేస్తూ దావీదు ఒంటరిగా ఉన్నాడు కదా, ఎవరన్నా ఉన్నారా? సౌలు రాజు ఏం చేస్తున్నాడు, భయపడి తన వస్త్రాలు ఇచ్చేసి అంతఃపురంలోకి వచ్చున్నాడు. తన 11 తన 7 అన్నదమ్ములు కూడా ఏం చేశారు, తిట్టారు, కానీ ఎవడు కూడా వానితో పాటు నిలబడలేదు. అటు గొలియాతు బలవంతుడుగా ఉన్నాడు, ఇటు దావీదు ఒంటరిగా బలహీనుడుగా ఉన్నాడు. కానీ అక్కడ దావీదు ఒక మాట అంటాడు, ఏమన్నాడు, యుద్ధము యెహోవాదే, అంటే దేవుడు నాతో పాటు ఉన్నాడు. నీ ముందు ఎలాంటి గొలియాతు లాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి గొలియాతు లాంటి పరిస్థితులు గుండా నీవు వెళ్తూ ఉన్నా, ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి ఆగిపోయి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నా సరే, నీవు ఉన్నా సరే, ఏదైనా దేవుడు చెప్తున్నాడు, నేను నీతో పాటు ఉన్నాను. ఇమ్మానుయేల్ అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. ఆయన నీతో పాటు ఉన్నాడు, ఆయన నీతో పాటు ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు. గత క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకు ఉన్నాడు, ఈ దినం నుంచి రాబోయే నూతన సంవత్సరం అంతా కూడా నీతో పాటు ఉంటాడు. అందుకని ఆయనకి పేరు పేరు పడ్డది. మూడవదిగా ఆయన నీలో ఉన్నాడు. అయ్యో పాస్టర్ గారు నాలో ఉన్నారు అని చెప్పి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఎప్పుడైనా సరే మీ లైఫ్ టైంలో నీకు 20 సంవత్సరాలుండి, 50 సంవత్సరాలుండి, 60 సంవత్సరాలుండి, 70 సంవత్సరాలుండి, ఇప్పుడు వరకు మన లైఫ్ టైంలో ఎప్పుడన్నా అద్దం ముందు నిలబడి నీకు నీవుగా ఎప్పుడన్నా ఐ లవ్ యూ చెప్పుకున్నావా? కదా, అస్సలు చెప్పుకోం. ఇక్కడ ఈ మచ్చ ఉంది, ఈ జుట్టు ఇలా ఉంది, నన్ను చాలాసార్లు అంటారు అన్న హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోండి అన్న అనమాట. 3 పిల్లలు పుట్టారు, వివాహం అయిపోయింది, ఇంకెందుకు అనే మాట నేను అలా చెప్తాను. నాకు అవసరం లేదు హెయిర్ ట్రాన్స్ప్లాంట్, ఏం అవసరం లేదు. అంటే మనం ఏం చేస్తాం, ఎప్పుడు కూడా మనల్ని మనం అభినందించుకోం అంతే కదా. ఏదైనా నువ్వు ఒక పని చేయి, ఆయన నీలో ఉన్నాడు అని చెప్పడానికి నువ్వు అద్దం ముందుకు వెళ్ళు. నీ ఇంట్లో ఉన్న ఎవరు లేని టైంలైనా సరే, ఎవరన్నా ఉన్న టైంలైనా, ప్రతిరోజు నీ ముఖాన్ని చూసుకున్నావు కదా, ఈ దినం కూడా మరల వెళ్ళు. దేవుడు ఏమన్నాడు, ఆదికాండము 1:26 మనము పోయి మన స్వరూపమందు నరులను చేయుదము. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు వారు కమిటీ మీటింగ్ పెట్టుకొని నరులను సృజించక మునుపు ఒక కమిట్మెంట్ చేశారు, ఒక ఆర్డర్ పాస్ చేసుకున్నారు వారికి వారుగానే. ఏం చేశారంట, మనము పోయి మన స్వరూపమందు, అంటే నీ స్వరూపం ఎవరిది, నీది కాదు. నువ్వు నల్లగా ఉన్నా, నువ్వు తెల్లగా ఉన్నా, నీ ముఖం మీద మచ్చలున్నా, మచ్చలు లేకపోయినా, నీలో ఎవరున్నారు, నీ పరలోకపు తండ్రి ఉన్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, ఏంటో తెలుసా, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. అంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు అంటే నీవు నేను ఎవరమే, వీఆర్ గ్రేటెస్ట్ పీపుల్, నాట్ ఓన్లీ గ్రేట్ పీపుల్, వీఆర్ గ్రేటెస్ట్ పీపుల్, నీవు నేను కూడా గొప్పవారమే. అందుకనే దేవుడు చెప్తున్నాడు ఇమ్మానుయేల్ దేవుడు. అందుకనే ఆయనకి ఆ పేరు పెట్టబడింది. నా కొరకు ఎవరు లేరని అనుకోవద్దు, నా తోడు ఎవరు లేరని అనుకోవద్దు, నాలో ఎవరు లేరని అనుకోవద్దు. దేవుడు నీ కొరకు వచ్చాడు, నీతో పాటు ఉన్నాడు, నీలో ఉన్నాడు. అందుకని ఆయనకి ఆ పేరు. మూడవదిగా యేసు ప్రభుకి పెట్టబడిన పేరు. లూకా రాసిన సువార్త దగ్గరకు వద్దాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి లూకా రాసిన సువార్త 2:25 25 నుంచి ఎవరైనా సరే చదివి సహాయం చేస్తారా? లూకా రాసిన సువార్త 2:25 నుంచి. నేను చదువుతున్నాను. ఆత్మావేశుడై అతడు దేవాలయంలోకి వచ్చి 27 జాగ్రత్తగా గమనించండి. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులను శిశువైన యేసును దేవాలయంలోను తీసుకుని వచ్చినప్పుడు, జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా గమనించండి, యేసు దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా, నేను నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీవు నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని.
సిమియోను అనే మాట, మరి మీరు ఇంతకు ముందు విన్నారో లేదో తెలియదు కానీ సిమియోను అనే మాట ఎవరైనా, హీఈస్ నాట్ ప్రాఫిట్, ఈయన ప్రవక్త కాదు, ఆయన యాజకుడు కూడా కాదు. అప్పటికే యాజకుడు ఉన్నాడు. ఎవరు? జకర్యా, ఎలిజబెత్లు, వారు యాజక ధర్మాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. యాజకుడు కూడా కాదు, ఒక సాధారణమైన వ్యక్తి, సాధారణమైన వ్యక్తి. ఆయన గురించి కొన్ని మాటలు రాయబడుతూ ఉన్నాయి. ఏమని? నీతిమంతుడు. మొదటిగా హీఈస్ ఎ రైచియస్నెస్ పర్సన్, రైచియస్ పర్సన్, నీతిమంతుడు. రెండోదిగా ఆయన గురించి ఇంకొక ప్రత్యేకమైన మాట ఏంటో తెలుసా? ఆత్మావేశుడై, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై, పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన వాడై అనే మాట చెప్తూ యేసు ప్రభుకి ఆ దినాల్లో మోషే ధర్మశాస్త్రం చొప్పున ఏంటిది, మగపిల్లలు పుడితే ఏం చేయాలి, తప్పకుండా ఆ శిశువును తీసుకుని 8వ దినమున దేవుని సన్నిధిలో ప్రతిష్ఠ చేయాలి, సున్నతి చేయాలి. ఆ దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు చేయడానికి యేసు ప్రభుని ఆ స్థలానికి తీసుకుని వచ్చారు. అలాంటి సమయంలో ఎవరున్నారంట అక్కడ? ఆత్మావేశుడై నీతిమంతుడిగా ఉండి ఎక్కడున్నాడు? దేవాలయంలో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆయనని తన చేతుల్లోకి, యేసు ప్రభుని తన చేతుల్లోకి తీసుకుని గలగానే ఏం జరిగిందంట? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ 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 ఏమంటున్నాడు? నాథా అనే మాట. నాథా అనగానే పర్యాయ పదాలు చాలా ఉన్నాయి, అధికారి లేక భర్త అనే మాట. ఈ భూమికి కొన్ని కొన్ని కార్లు వెనకాల నేను చూస్తూ ఉంటాను, ప్లానెట్ ఆఫ్ ద ఓనర్ ఈజ్ కమింగ్ సూన్ అనే మాట. ఏమనే మాట? ప్లానెట్ ఆఫ్ ద ఓనర్ ఈజ్ కమింగ్ సూన్. ఈ ప్లానెట్, ఇది ఒక ప్లానెట్ కదా, మనం నివసిస్తున్న భూమి. ప్లానెట్ అంటే ఏంటి పాస్టర్ గారు, వింతగా చూస్తూ ఉన్నారు. సోషల్ స్టడీస్ మనందరం చదువుకున్నాం కదా, 9 గ్రహాలు ఉంటాయి. లేకపోతే వచ్చే వారం నేను చంద్రలీల అక్కని అడుగుతాను, మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్ని గురించి నేను చెప్పట్లేదు, భూమి గురించే. మన దేవుడు ఎవరంట? ఆయన అధికారి అయి ఉన్నాడు. ఎందుకు ఆ పేరు పెట్టబడ్డదంటే, ప్రజలందరూ దేవుణ్ణి మర్చిపోయారు. నేను పోయిన వారాల్లో చెప్పాను కదా, మలాఖీ గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు దేవుణ్ణి స్తుతించలేదు, 400 సంవత్సరాలు దేవుని నామం మహిమపరచబడలేదు, 400 సంవత్సరాలు దేవుడు మనుషులతో మాట్లాడట్లేదు, దేవుని దూతలు పరలోకం నుంచి భూమి మీదకి రానే రావట్లేదు. అలాంటి సమయంలో సిమియోను అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతి, దేవుని తన హస్తాల్లోకి తీసుకుని దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుడు అధికారి అని చెప్పి ఏం చేస్తున్నాడు? ప్రజలకి గుర్తు చేస్తూ ఉన్నాడు, ప్రజలకి గుర్తు చేస్తున్నాడు. ఈయన నాథా, ఈయన నాథుడు, భూమి మీద భూమికి అధికారం కలిగిన వాడు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారము. ఆయన సర్వ అధికారము కలిగిన వ్యక్తి అని చెప్పి ఆ ధర్మశాస్త్రము చెప్పున జరుగుతూ ఉన్న సమయంలో ప్రజలందరికీ, ఆ సునగోగులో దేవుని దేవాలయంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాడు, ఈయన అధికారి. మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రిమన దేవుని బిడ్డలారా, అంటే దేవుడు నిన్ను, నీకు నాకు సెలవిస్తున్నది ఏంటో తెలుసా? నీవు నేను తెలియచేయాలి, ప్రజలైన వారికి తెలియచేయాలి. ఈయన లోకరక్షకుడు, ఈయన లోకాన్ని రక్షించడానికి 2000 సంవత్సరాలకి పూర్వమే ఈ భూమి మీదకి వచ్చిన లోకరక్షకుడని నీవు నేను కూడా ఒక సుమియోను లాగా నిలబడాలి. ఎప్పుడు? దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుని చేత నీవు నేను కూడా నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చబడితే నీ నుంచి నా నుంచి ఏం చేయబడతాయి? దేవుని వాక్కులు ప్రబలమవుతూ ఉంటాయి. గొల్లలు దేవుణ్ణి చూచారు, ఏం చేశారు? వారు ప్రచురము చేసరే అనే మాట కనబడుతోంది. ప్రభుని గురించిన మాటలు వారి కన్నవాటిని విన్నవాటిని గురించి ప్రచురము చేస్తూ ఉన్నారు, ఖాళీగా ఉండలేకపోయారు. దేవుని చూడగలిగితే, దేవుని ఆత్మతో నీవు నింపబడగలిగితే నాథా ఆయన తీసుకున్న వెను వెంటనే చెప్తూ ఉన్నాడు. చాలా మాటలు చెప్తూ ఉన్నాడు, వాటన్నిటి గురించి చెప్పట్లేదు. యేసయ్య గురించి ఆ దేవాలయంలో శిశువుగా ఉన్నాడు అని చెప్పి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. మరి జకర్యా ఏం చేస్తున్నాడు? జకర్యా ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన నోరు మూసివేయబడ్డది. ఎందుకు? దేవుడు చెప్పిన కార్యము వినలేదు, నమ్మలేదు. అయ్యా నీకు 100 సంవత్సరాలైంది కదా, నీకు బిడ్డలు లేరు అని చెప్పి దేవదూత పరలోకము నుంచి వచ్చి వారికి తెలియజేస్తే ఇది ఎలా సాధ్యము, ఎలా జరుగుతుందని చెప్పి చూడలేడు, వినలేదు కనుక, నమ్మలేదు కనుక ఆయన నోరు మూసివేయబడ్డది. తర్వాత దేవుడు మరలా తన నోరు తెరిచాడు. అంటే దేవుడు ఎవరో ఒకరిని వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఏదైనా దేవుడు నిన్ను సుమియోనులాగా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఆర్ యు రెడీ ఫర్ దాట్? ఎందుకు యేసు, యేసయ్యకి ఆ పేరు పెట్టబడ్డదంటే, ఆయన అధికారి, ఆయన యాజకుడు, ఆయన ఈ భూమి మీద సర్వాధికారము కలిగిన దేవుడు అని చెప్పి ఆయన సుమియోను ద్వారా ప్రకటన చేశాడు.
విధానం నీ నా పని కూడా అదే. ఎందుకు ఈ భూమి సృష్టించబడ్డది అంటే, ఎందుకు దేవుడు భూమి మీద నిన్ను నన్ను కూడా మానవుడిగానే సృష్టించాడు అంటే, దేవుడు నీ ద్వారా నా ద్వారా ఆయన రాజ్య వ్యాప్తిని సంపాదించాలని చెప్పి దేవుడు ముందుగానే మనలందరినీ గుర్తించి మానవులుగా సృష్టించాడు. నువ్వు ఒక సిమియోనులాగా ఉంటావా, ఇస్కరియోత్ యోధాలాగా ఉంటావా, దేవుణ్ణి నమ్మి ఆయనకు ఒక పనప్ప చెప్తే దానిలో నమ్మకంగా లేడు. దేవుణ్ణి నమ్మి సంసోనుకు ఒక పనప్ప చెప్తే నమ్మకత్వాన్ని కోల్పోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నాం మనం, ఏ రీతిగా ఉన్నాం, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. చివరిగా యేసు ప్రభుకి పెట్టబడిన పేరు ఏంటంట, అన్న ద్వారా. ఇదే లూకాసు వార్త 2వ అధ్యాయం, జాగ్రత్తగా గమనించండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనం నుంచి, మరియు నీ హృదయములలోనికి ఒక ఖడ్గము దూసుకుపోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. మరియు ఆషేరు గోత్రికురాలైన, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ గోత్రం పేరు, ఆషేరు గోత్రికురాలైన పనుయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరముల విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి ఏం చేస్తూ ఉన్నదంట, మాట్లాడుచూ ఉండెను. ఆమె కూడా మాట ఉన్నది. సిమియోన్ ఒక్కడే లేడు, లేకపోతే జకర్యా ఒక్కడే లేడు, యేసు ప్రభు తల్లిదండ్రులు ఇద్దరే కాదు, వారందరితో పాటు అనేక మంది ఉన్నారు. వారితో కూడా ఎవరున్నారంట, ప్రవక్తి అనే మాట కనపడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరినైనా సరే ఏ రీతిగా అయినా సరే వాడుకుంటాడు అని అనడానికి ఇదొక సూచన. పాత నిబంధన గ్రంథంలో దెబోరా అనే ప్రవక్తి ఉన్నది, ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో అన్న అనే ప్రవక్తి ఉన్నది. పోయిన వారంలో మన అసెంబ్లీ సాఫ్గార్డ్లో చాలా కాలం పరిచర్య చేసింది ఒక సహోదరి, ఆమె పేరు సహోదరి సుగుణ. ఎక్కడంటే అనంతపుర ప్రాంతంలో కాలవపల్లి అనే ఒక విలేజ్లో 15 సంవత్సరాల పైబడి పరిచర్యలోనే ఉన్నది. వివాహం చేసుకోలేదు, పరిచర్యలో ఉంటూ ఉన్నది. అక్కవపల్లిలోనే కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఉన్నది 2-3 ప్రాంతాల్లో. ఆమె బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి పోయిన వారం ప్రభునందు నిద్రించిందాం, చనిపోయారు ఆ సహోదరి. ఆమె ఎవరు, వివాహం చేసుకోలేదు. చాలాసార్లు మన కమిటీ వారు, పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ కూడా, అమ్మ వివాహం చేసుకుంటే ఇక ఆమెకి సంబంధాలు కుదరక దగ్గర 40 సంవత్సరాలు పైబడే ఉంటుంది ఇప్పటికీ. చనిపోయింది, ప్రభునందు నిద్రించింది, ఎవరు లేరు ఆమెకి. కానీ దేవుని కొరకు నిలబడ్డది. అయ్యో నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పి ఆమె అనుకోలేదు, దేవునికి సమర్పించుకున్నది. దేవుని సన్నిధిలో దేవుని పని కొరకు దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి తనకు తానుగా సమర్పించుకుంది. నేను ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ సహోదరి గుర్తొచ్చింది నాకు. మిమ్మల్ని ఏమనుకుంటారా, ఈయనెవరంట, ఆమె ఏం చేస్తుందంట, 82 సంవత్సరాలుగా దేవాలయమును విడిచిపెట్టక అనే మాట అన్నది. ఇక్కడ కూర్చుని మీ అందరినీ చెయ్యత్తమని నేను అడగట్లేదు, వ్యక్తిగతంగా ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఎంతమంది ఇక్కడ కూర్చుని వారిలో, నన్ను నాకు చూపించాల్సిన లేదు, దేవునికి మీకు మాత్రమే, ఒక్కసారైనా ఎప్పుడైనా ఈ దేవాలయంలోకి నీ వచ్చి, ఆదివారం శుక్రవారం కాదు, వ్యక్తిగతంగా ఎప్పుడన్నా నువ్వు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలోకి వచ్చి ఎప్పుడన్నా ప్రార్థన చేసుకున్నావా? ఎప్పుడైనా సరే చేయతోవాల్సిన పని లేదు, స్వపరీక్ష చేసుకుందాం. ఎవరేమీ భర్త లేడు, చిన్నతనంలోనే భర్తను కోల్పోయింది. మరి బిడ్డల గురించి, కుటుంబ సభ్యుల గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. ఎవరంటే ఏమి, దేవాలయమును విడిచిపెట్టక 82 సంవత్సరాలు ఎన్నిసార్లు ఏం చేస్తుందంట, ఉపవాసముండి ప్రార్థన చేస్తూ ఉన్నది. అంటే తనకు వీలైనంత వరకు ఏం చేస్తుంది, ఉపవాసముండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. దేని కొరకు ప్రార్థన చేస్తుందంట, విమోచకుడు కొరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకున్న కష్ట క్లిష్ట పరిస్థితులను బట్టి విజ్ఞాపన కూడిక ప్రతి శుక్రవారం జరుగుతూ ఉన్నది ఈ మందిరంలో. ఉపవాస కూడిక ప్రతి శుక్రవారం కూడా క్రమం తప్పకుండా గత 30 సంవత్సరాలుగా ఏదన్నా పరిస్థితులు అనుకూలించకపోతే, లేకపోతే వాతావరణం సరిగా లేకపోతే తప్పించి ప్రతి శుక్రవారం కూడా ఈ మందిరంలో గత 31 సంవత్సరాలుగా విజ్ఞాపన కొడుక జరుగుతుంది. దేవుడు నీకున్న సమస్యల నుంచి విడుదల కలిగించాలని, ఎన్నిసార్లు నీవు వచ్చావు,
ఎన్నిసార్లు వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేసావు ఈ దేవాలయంలో, ఈ దేవుని సన్నిధిలో. ప్రిమని దేవుని బిడ్డారా, ఆమె ఏం చేస్తుందంట, నా జీవితాన్ని బాగు చేయని ప్రార్థన చేయట్లేదు, నా కుటుంబాన్ని చక్కబరచు అని ప్రార్థన చేయట్లేదు, నా కుటుంబంలో ఉన్న పరిస్థితుల్ని చక్కబరచు అని ప్రార్థన చేయట్లేదు. ఎందుకంట, ఇశ్రాయేలులకు విమోచన కొరకు, ఇశ్రాయేలులకు విమోచన కొరకు. ఇందాకే చెప్పాను, 400 సంవత్సరాలు దేవుని మాట భూమి మీదకి వినబడట్లేదు, ఏ దేవదూత పరలోకం నుంచి భూమి మీదకి రావట్లేదు, దేవుడు పంపించట్లేదు, ప్రజల మీద విరక్తి చెందిపోయాడు దేవుడు. అందుకనే దేవుణ్ణి పంపించాడు, దైవ కుమారుడిగా ఆయన లోకరక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన రావాలి త్వరగా ప్రజల యొక్క పాపము నుంచి ప్రజలకి విమోచన కలగాలని 82 సంవత్సరాలుగా ఏం చేస్తుందంట, దేవాలయంలో ఉండే ప్రార్థన చేస్తుంది. ఒకసారి పరిశీలన చేసుకుందాం, ఒకసారి పరిశీలన చేద్దాం. ప్రిమన్ దేవుని బిడ్డారా, కేర్ సెల్ లీడర్లు ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు సరిపోతుందిలే. ప్రేయర్ సెల్ లీడర్లు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తున్నారు సరిపోతుందిలే. నేను కాదు అని మాట చెప్పట్లేదు. కొంతమంది స్త్రీలు వచ్చి ప్రార్థన చేస్తున్నారు, పాస్టర్స్గా మీరు తెలియచేసే ప్రార్థన అవసరతలు ప్రార్థన చేస్తున్నాం, సరిపోవట్లేదు దేవుని కొరకు. దేవునికి సరిపోవట్లేదు ఇది. విమోచకుడు రావాలి, ప్రజలు విమోచించబడాలి. ఆ దినాల్లో ఇశ్రాయేలులకి విమోచన రావాలని యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ అన్న అనే ప్రవక్త ద్వారా దేవుడు ఈ మాట పలికించాడు. ఇదనం దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, అన్న అనే ప్రవక్తగా, ప్రవక్తగా నీవు ఉండగలవా? ప్రార్థన ప్రజలకి విమోచన కలగాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన వారంలో మనం చూసాం కదా, ఏలూరు పట్టణంలో భయంకరమైన వ్యాధి, అంతు చిక్కని వ్యాధి, అది సంవత్సర కాలముగా ప్రపంచాన్ని చుట్టూ వచ్చేసింది. యేసు ప్రభు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు, కానీ కరోనా అంటే రోడ్డు మీద అడుక్కునేవాడు కూడా తెలిసింది. కరోనా అంటే యేసయ్య గురించి తెలియని వారు, ఇంకా పాప బంధకాల్లో ఉన్నవారు, శాపపు బంధకాల్లో ఉన్నవారి కొరకు, విమోచన కొరకు నీవు నేను ప్రార్థించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకనే విమోచకుడు కొరకు అన్న ద్వారా యేసయ్యకి ఆ పేరు పెట్టబడ్డది. ఇదనం దేవుడు నీకు నాకు తెలియచేస్తున్నాడు. ఇంకా విమోచించబడని వారు, ఇంకా దేవుని సన్నిధిలో నీవు నేను ఉన్నాం, దేవుని సన్నిధికి రాకుండా ఇంకా ఎంతోమంది ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉండకుండా ఇంకెంతోమంది పాపపు అలవాట్లలో, వ్యసనాల్లో ఉండిపోతూ ఉన్నారు. ప్రిమని దేవుని బిడ్డారా, యువదీకాల సమయంలో అలాంటి వారి కొరకు నీవు నేను ఏం చేయాలి, విమోచన చేసేవారముగా, విజ్ఞాపన చేసేవారముగా నీవు నేను ఉండాలి. అందుకనే ఈ సంఘములో విజ్ఞాపన కొడుకు ఏర్పాటు చేయబడ్డది. ప్రతి శుక్రవారం కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. 5 లేక 7 అవసరతలు ప్రతి శుక్రవారం కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఆ ప్రార్థన చేసే ప్రార్థనలో ఒక్క ప్రార్థన, మన సంఘ విశ్వాసులందరికీ కూడా సొంత గృహాలు కావాలని ప్రార్థన చేశాం. అంతేకాదు, సొంత మంచి ఉద్యోగాలు కావాలని ప్రార్థన చేస్తున్నాం. ఇతర దేశాల్లో ఉండేవారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి వివాహ స్థితులలో స్థిరపరచబడాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వింటున్నాడా లేదా, దేవుడు జవాబిస్తున్నాడా లేదా? అలాంటి వారిలో నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే యేసయ్యకి ఆ పేరు పెట్టబడ్డది, విమోచకుడు, ఆయన విమోచించేవాడు. ఇంకా నీ కుటుంబంలో ఎవరైనా సరే రక్షించబడిన వారు, పాపపు స్థితిలో, పాపపు అలవాట్లలో దేవుని సన్నిధికి రాని వారు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే, వారి కొరకు నీవు నేను విమోచన కావాలి అని చెప్పి, విడుదల కావాలని చెప్పి నీవు నేను ప్రార్థన చేయాలి. యేసయ్యకి అందుకనే పేరు పెట్టు. చాలామంది ఉన్నారు అక్కడ దేవాలయంలో, చాలామంది ఉండొచ్చు, కానీ అన్న అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇదనం చాలామంది ఉన్నారు బయట, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నీ కొరకే ఈ మాట తీసుకుని వచ్చాడు. యేసయ్యకి పేరు పెట్టబడ్డది ఏంటంట, విమోచకుడు, విమోచన కలిగించేవాడు. ఆయనకి నీవు నేను మొరపెట్టగలిగితే, మనము సంఘముగా కలిసి ప్రార్థన చేయగలిగితే, అపోస్తలుడైన పేతురు కొరకు చెరసాలలో వేయబడ్డప్పుడు 12వ అధ్యాయం అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని దూత పరలోకం నుంచి ఎక్కడికి వచ్చిందంట, ఎక్కడికి వచ్చాడు, ఆయన ఉన్న చెరసాలలోకి వచ్చి అందరి బంధకముల నుంచి విడుదల కలిగించి పేతురుని ఏం చేశాడంట, అక్కడ ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ స్థలానికి దేవుడు తీసుకుని వచ్చాడు. ఏదైనా నీ ప్రార్థన, నా ప్రార్థన ఏమైనది, నీవు నేను ఆ రీతిగా ప్రార్థన చేయగలుగుతున్నామా? ఆది సంఘము అత్యాసక్తితో అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మతో ప్రజలందరూ నింపబడ్డారు, వాక్శక్తి వారికి అనుగ్రహించబడ్డది, వారందరూ కూడా సంఘముగా విస్తరిస్తూ ఉన్నారు. అదే అపొస్తలుల సంఘముగా 12వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురుకు విడుదల కలిగింది. ఏదైనా నీవు నేను ఏం చేయగలుగుతున్నాం అన్నలాగా ఏం చేస్తుందంట,
82 సంవత్సరములో దేవుని కొరకు దేవుని విమోచకుడు రావాలని ప్రార్థన చేస్తూనే ఉంది. నీవు విసిగిపోయావేమో, నీ కుటుంబ సభ్యుల కొరకు, నీ బంధువుల కొరకు ప్రార్థన చేసి చేసి నీ ప్రార్థన వ్యర్థం కాలేదు. 82 సంవత్సరాలు అన్నా ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబాను గురించి విమోచకుడినిచ్చాడే. నీవు నేను 1 సంవత్సరమా 2 సంవత్సరాలా 5 సంవత్సరాలా 10 సంవత్సరాలా 20 సంవత్సరాలా? డోంట్ బాదర్ అబౌట్ దాట్. దాని గురించి నీవు దిగులు చెందొద్దు, బాధపడద్దు. తప్పకుండా దేవుడు అన్నా ప్రార్థన విన్నాడు, నీ ప్రార్థన కూడా వింటాడు. ప్రార్థన చేయడానికి ప్రాధాన్యతనిద్దాం. ప్రార్థన చేయడానికి నీవు నేను కూడా సిద్ధపడే వారముగా ఉండాలని చెప్పి ప్రభు పెరట మనవి చేస్తున్నాను. మరొకసారి 4 మాటలు. యేసుక్రీస్తుకి ఎందుకు ఆ పేర్లు పెట్టబడి అంటే, లోకరక్షకుడు ఆయన. రక్షించటానికి నీ పాపులమైన మన భుజాల మీద ఒక చెయ్యి, తండ్రికి ఒక చెయ్యి ఇచ్చాడు. అయ్యా వీరు పాపులయ్యా. అందుకని ఆయన సిలువ మీద పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరు ఏం చేస్తున్నారో. అక్కడున్న సైనికులు కాదు, అక్కడున్న రోమా ప్రభుత్వ అధికారులు కాదు, ప్రజలందరి కొరకు వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని తండ్రికి తెలియచేశాడు. అదే యేసయ్యకి పేరు పెట్టబడ్డ మొట్టమొదటి పేరు, యేసు రక్షకుడు ఆయన. రెండోది, యేసు ప్రభుకి ఏం పేరు పెట్టబడ్డది? ఇమ్మానుయేలు. ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు, నీతో ఉండడానికి ఆయన వచ్చాడు, నీలో ఉన్నాడు. ఆ విషయాన్ని ఎప్పుడు కూడా నీ జీవితం, ఈ దేహం నుంచి దేవుని ఆత్మ వేరు చేయబడే వరకు నీవు నేను ఎప్పుడు కూడా మర్చిపోకూడదని చెప్పి ప్రభు పెరట మనం చేస్తున్నాను. సుమియోను అనే వ్యక్తి ఏం చేశాడు? దేవుణ్ణి చేతుల్లోకి తీసుకొని స్తుతిస్తూ ఆరాధిస్తూ, అయ్యా నీవు ఈ భూమికి అధికారివి అని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేశాడు. ఏదైనా నీవు నేను కూడా సుమియోనులాగా నిలబడి ఈ లోకరక్షకుడు లోకాన్ని రక్షించడానికి వచ్చాడు, ఆయన అధికారి అయి ఉన్నాడని చెప్పి నీవు నేను తెలియచేయాలి. 4వదిగా, అన్నా అనే ప్రవక్తి విమోచకుడు కొరకు ప్రార్థన చేసింది. నీ కుటుంబంలో, నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో ఇంకా విమోచన లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి గురించి నీవు నేను కూడా అన్నాలాగా ప్రార్థించే ప్రవక్తిలాగా ఉండాలని దేవునికి ఆ పేరు పెట్టబడ్డది. కనుక నీవు నేను కూడా అలాంటి వారముగా ఉందాం. చివరిగా నేను చెప్తానన్నాను కదా, యోహోను భక్తుడు యేసు ప్రభుకు పెట్టిన పేరు. మత్తయి సువార్త 2:4 ఆయన యోర్ధాను అనే స్థలానికి, నది దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున దేవుని గొర్రెపిల్ల. ఆయన గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడని 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా యేసు ప్రభు గురించి యోహోను ఆ పేరు పెట్టాడు. యోహోను చెప్తున్నాడు ఆయనకి యేసు అనే పేరుంది, ఇమ్మానుయేల్ అనే పేరుంది, ప్రభు అయిన క్రీస్తు అనే పేరుంది, అంతేకాదు నాథ అనే పేరుంది, విమోచకుడు అనే పేరుంది. యోహోను ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? లోక పాపములు మోసుకుని పోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల ఆయన మన కొరకే వచ్చాడు, మనలో ఉన్నాడు, మనతో కూడా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. మరొకసారి ఎక్కడున్న వారు అక్కడే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. యేసయ్య ఎవరు అంటే ఆయన రక్షకుడు, ఎవరు అంటే ఆయన ఇమ్మానుయేల్ దేవుడు, నీతో ఉన్నాడు, నీ కొరకున్నాడు, నీలో ఉన్నాడు. యేసయ్య ఎవరు అంటే ఆయన అధికారి అయి ఉన్నాడు, ఈ భూమి అంతటికి కూడా ఆయన అధికారి అయి ఉన్నాడు. యేసు ప్రభు ఎవరు అంటే ఆయన ఇశ్రాయేలులకి విమోచన కలుగ చేసిన దేవుడు ఆయన. యేసయ్య ఎవరు అంటే నీ కుటుంబంలో, నా కుటుంబంలో, మన కుటుంబాల్లో, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో ఇంకా ఎవరైనా విమోచింపబడిన వారు, బంధకాల్లో ఉన్నవారి గురించి ఆయన ఈ దినమే విమోచకుడుగా ఈ లోకానికి వచ్చాడని నీకు నాకు తెలియచేస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి, అయ్యా నీవు గొప్ప దేవుడివి, నమ్మదగిన దేవుడివి, ఎందుకు నీకు ఆ పేరు పెట్టబడ్డి అని చెప్పి మా అందరితో కూడా నువ్వు మాట్లాడావు. అందరు బట్టి నీకు స్తోత్రాలయ్యా. నువ్వు రక్షకుడివి అని చెప్పి మరొకసారి మాకు జ్ఞాపకం చేసావు. నువ్వు మాతో కూడా ఉన్నావు అని చెప్పి మమ్మల్ని ధైర్యపరిచావు. నీవు లోకానికి అధికారి అని చెప్పి మరొకసారి మాకు, మా అందరికీ జ్ఞాపకం చేసావయ్యా. ప్రభువా, అన్న ప్రవక్తి ద్వారా నీవు విమోచకుడివి, విమోచన కలుగు చేసే దేవుడివి అని చెప్పి మా కుటుంబాల్లో ఉన్న వారికి విమోచన కలిగిస్తావన్న నిరీక్షణ ఏదైనా మాకు తెలియజేశావు. అందును బట్టి నీకే స్తోత్రాలు. ప్రభువా, ఈ మాటలు ధ్యానించడానికి నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి, వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, ప్రభువా ఈ వాక్యములో విని ధ్యానిస్తూ వారిని వారు సరిచేసుకుంటున్న వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని నీ బలమైన హస్తములకు సమర్పిస్తూ యేసు నామములు అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. కొయిర్ వారందరూ కూడా పైకి వచ్చినట్లయితే పాట పాడుతూ ఉండగా కానుకలు సమర్పిద్దాం.
సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం అరుణోదయం సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం అరుణోదయం తెరమరు గురుదయాలు వెలుగైనవి మరణాల తెరసాల మరుగైనది తెరమరు గురుదయాలు వెలుగైనవి మరణాల తెరసాల మరుగైనది సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని చరణం అరుణోదయం సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణా క్రిస్మస్ ఆరాధనకి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. ఉదయం 8 గంటలకి మొదటి ఆరాధన కార్యక్రమం ఉంటుంది, అంటే వచ్చే శుక్రవారము ఉదయం 8 గంటలకి మొదటి ఆరాధన కార్యక్రమం ఉంటుంది. రెండో ఆరాధన యథావిధిగా 10:30 గంటలకి ఉంటుంది. దయచేసి మీరు అందరూ కూడా మీ సమయ అనుకూలతను బట్టి ఏదో ఒక ఆరాధనలో పాల్గొనవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు బాప్తిజం క్లాస్ కొంతమంది బాప్తిజం కొరకు పేర్లు ఇచ్చారు. మంగళవారం 6:00 మీకు బాప్తిజం క్లాస్ ఇదే స్థలంలో జరుగుతుంది. ఇంకా ఎవరైనా బాప్తిజం కొరకు మీరు సిద్ధపడుతున్నట్లయితే మీ పేర్లు దయచేసి తెలియచేయవలసిందిగా మనం చేస్తున్నాను. వచ్చే శుక్రవారమే క్రిస్మస్ కనుక ఆ రోజు సాయంత్రం ఉపవాస ప్రార్థన ఉండదు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. అంతేకాదు మన సంఘం నుంచి పరిచర్యకు వెళ్ళిన గోపాల్ డేవిడ్ గారు మరియు తబిత వారి కుమార్తెని దేవుడు ఆశీర్వదించాడు. రేపటి దినము పరిశుద్ధ వివాహము ఖమ్మంలో జరగబోతుంది. ఆ వివాహము కొరకు ప్రార్థన చేయమని వారు తెలియచేశారు. కనుక మీ వ్యక్తిగత ప్రార్థనలో మీలో చాలామందికి తెలుసు, అక్క చాలాసార్లు మన సంఘంలో సాక్ష్యం చెప్పారు, వాక్యం అందించారు, స్త్రీల కొడుకుల్లో కూడా వారు పాల్గొన్నారు. వారి గురించి ప్రార్థన చేయమని, ఆ వివాహం గురించి ప్రార్థన చేయమని వారు తెలియజేశారు. అంతేకాదు మీరందరూ కూడా క్రిస్మస్ ఆరాధనకు వస్తారు. వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నాకు చాలా ఫోన్లు వస్తాయి, అంటే విషెస్ చెప్పడానికి కాదు, పాస్టర్ గారు నా బండి తాళం పోయింది, నా మొబైల్ ఫోన్ పోయింది,
మా ఇంటి తాళం చర్చిలో మర్చిపోయామని. కనుక మీ వస్తువులు మీరే జాగ్రత్తగా పెట్టుకోండి. కొత్త చెప్పులు కొత్త షూస్ వేసుకొచ్చిన వారు మీరు బయట అన్నా కూర్చోండి, అక్కడ కూడా బయట స్క్రీన్లు ఉంటాయి, లోపల కూడా చైర్లు ఉంటాయి. లేదు అంటే పాత చెప్పులు వేసుకొచ్చి సాయంత్రం కొత్త చెప్పులు అన్నీ వేసుకుని తిరగండి, నో ప్రాబ్లం. దయచేసి ఈ విషయాన్ని గమనించండి, మీ వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోండి. వీలైనంత వరకు ఎవరికి వారుగా వ్యక్తిగతంగా వాటర్ బాటిల్ తెచ్చుకోవడం మంచిది. పరిస్థితులు సరిగా లేవు, ఏర్పాటు చేస్తాం వాటర్లు అయితే తప్పకుండా వీలైనంత వరకు మీ వ్యక్తిగత వాటర్ బాటిల్ తీసుకుని రావాల్సిందిగా మనం చేస్తున్నాను. 23వ తారీఖు సాయంత్రము క్వైర్ ప్రాక్టీస్ ఉంటుంది. క్వైర్లో ఉన్న వారందరూ తప్పకుండా మీరు ఏ ఆరాధనకు వచ్చినా సరే 23వ తారీఖు క్వైర్ ప్రాక్టీస్లో మీరు పాల్గొనవలసిందిగా ప్రభు పరిట మనం చేస్తున్నాను. మీరు రాక మునుపు మీ చైర్స్లో క్రిస్మస్ గ్రీటింగ్ మరియు ఆఫరింగ్ కవర్ ఉంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది క్రిస్మస్ ప్రత్యేక కానుకలు ఆ దినం సమర్పించండి. దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా ప్రేరేపిస్తే మీరు మీ పేరు రాయడం మర్చిపోదు, మీ ఫోన్ నెంబర్ రాయండి. మీకు ఏదైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరం ఉంటే ఆ ఒక పేపర్ మీద రాసి ఆఫరింగ్ బాక్స్లో ఆ దినం పట్టబడే ఆఫరింగ్స్లో మీరు సమర్పించవలసిందిగా ప్రభు పరిట మనం చేస్తున్నాను. అన్నీ అయిపోయినాయి, ప్రోగ్రామ్ షీట్ కూడా సంథింగ్ సమ్వన్ అంత సిద్ధపరచుతున్నాం. పాటలన్నీ కూడా సిద్ధపరిచాం. ఫస్ట్ ఆరాధనలో ఎవరు పాడాలి, సెకండ్ ఆరాధనలో ఎవరు పాడాలని. ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత మాకు పేపర్లు వస్తాయి, పాస్టర్ గారు మేము ఒక్క ప్రత్యేకమైన పాట పాడతామని. దయచేసి గమనించండి, 31st నైట్ మీరు ఎవరు పేపర్లు ఇచ్చినా 31st నైట్కి మీకు అవకాశం ఇస్తాం. దయచేసి ఆ విషయాన్ని మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. మరొకసారి గమనించండి, క్రొత్త బైబుల్ కొనుక్కోవడం మర్చిపోదు. 2వదిగా స్టార్ కట్టడం అస్సలు మర్చిపోదు. అంటే ఈ సంవత్సరం క్యారల్స్ లేవు, ఉంటే నేను తప్పకుండా మీ ఇంటికి వచ్చి చెప్పేవాడిని. క్యారల్స్ లేవు కనుక దయచేసి మీ అందరికి కూడా క్యాలెండర్స్ మేము అందిస్తాము, సిద్ధపరిచేసాము ఆల్రెడీ. వచ్చే పండుగ రోజు కానీ లేదా 31st నైట్ కానీ మీ అందరికీ కూడా క్యాలెండర్స్ అందిస్తాం. అంతేకాదు ఈ క్రిస్మస్ కార్యక్రమాలకి అరేంజ్మెంట్స్ చేయడానికి కొంతమంది వెల్కమ్ డ్యూటీస్ వెల్కమ్ ఆహ్వానం పలకడానికి కొంతమందికి డ్యూటీలు వేశాం. ఆ పేర్లు నేను త్వరగా చదువుతాను, మీరు గమనించవలసిందిగా ప్రభు పెరట మనం చేస్తున్నాను. అరేంజ్మెంట్స్ చేసేవారు 6 గంటల మీరు ఈ స్థలానికి రావాలి. దయచేసి గమనించండి, నాయుడు గారు, ప్రకాష్ గారు, స్వార్థుడు గారు, రమేష్ పద్మావతి కాలనీ నుండి, రమేష్ కట్టయ్య గారు, ధన్బాబు గారు, లాజరస్ గారు ఎన్ఆర్బిలో పనిచేస్తున్న లాజరస్ గారు, శివ ఎన్ఆర్బిలో పనిచేస్తున్నారు, బాలు ఎన్ఆర్బిలో పనిచేసే ఆయన, మరొక బాలు ఎస్బీఐలో పనిచేస్తారు, వారు కూడా రావాలి, వెంకట్రావు, అశోక్ మేస్త్రి పనిచేసే అశోక్, 2వదిగా బాబురావు, అనిల్, యోసేపు అజిత వాళ్ళ భర్త యోసేపు, రామాంజనేయులు గారు, ఆదాము, సురేఖ, రవి, జగన్ గారు, వీరందరూ కూడా అది 6 గంటలకు రావాలి. అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, మీరు సహాయం చేయవలసిందిగా ప్రభు పెరట మనం చేస్తున్నాను. 2వ ఆరాధనలో వెల్కమ్ ఆహ్వానాన్ని తెలియచేయడానికి జయప్రకాష్ గారు, శాంతి సత్యరాజ్, మెర్సీ లిడియా, అనురాధ రామాంజనేల్, అజిత యోసేపు, ప్రభావతి దుర్గారావు, ప్రదీప్ పిల్లి ప్రదీప్, జోయల్ పోచయ్య గారి కుమారుడు, శ్రావణి రవి పర్వతాపురం నుంచి వస్తున్న శ్రావణి రవి గారు, వీరందరూ కూడా వెల్కమ్ అంటే ఆహ్వానాన్ని తెలియచేయాలి. వారికి ప్రోగ్రామ్ షీట్ కూడా మీరు అందించాలి, మీకు మేము బ్యాడ్జీలు ఇస్తాం. తప్పకుండా ఆ గేట్ దగ్గర బయట కూర్చుని వారందరికీ కూడా వారికి కేటాయించబడిన చైర్స్లో కూర్చోబెట్టాలి. అంతేకాదు మీడియా ఇన్ఛార్జ్ అంటే కెమెరా ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేయడానికి సహోదరు రవీంద్ర గారు, సైలెస్ పాల్, ఇమ్మానుయల్, షోయల్ మరియు ఇజ్రాయెల్ వీరందరూ కూడా సహకరించవలసిందిగా ప్రభు పెరట మనం చేస్తున్నారు. నా పేరు ఎక్కడ రాలేదు పాస్టర్ గారు అన్న వాళ్ళు చేయెత్తుతారా? అంటే మీ అందరి పేర్లు వచ్చినాయా? నేను చదివినట్లో నా పేరు ఎక్కడ రాలేదు అంటే అన్నిట్లో మనం పనిచేయాలి, అన్నిట్లో మనం పనిచేయాలి. నా పేరు కూడా లేదు కదా, మనందరం కూడా అన్నిట్లో పనిచేయాలి. మీరందరూ కూడా ముఖ్యంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా దేవునికి మహిమార్థకరంగా మా పిల్లల కార్యక్రమాలు జరుగుతున్నాయి, యవనస్తుల కార్యక్రమాలు జరుగుతున్నాయి, అవన్నీ కూడా దేవునికి మహిమార్థకరంగా మనకు మన కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉండేలాగన మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పెరట మనం చేస్తున్నాను. ఈ దినమే మొట్టమొదటిసారిగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి లేచి నిలబడవలసిందిగా మనం చేస్తున్నాను. ఈ దినమే ఈ సంఘానికి ఫస్ట్ టైం వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? మొట్టమొదటిసారిగా వచ్చిన వారు, ఓకే, అందరం కూడా చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. మన మధ్యలో జోసెఫ్ అంకుల్ గారు ఉన్నారు, వారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ఎక్కడున్న వారు అక్కడే లేచి నిలబడి మనల్ని మనం ప్రార్థన కొరకు సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహా
మహాగాండవ తండ్రి, బలమైన ఆశ్చర్యకార్యాలు చేసేటటువంటి మా దేవ, మాట తప్పని మార్పు చెందినటువంటి మా యేసయ్య, మీకెంతో వందనా స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. డిసెంబర్ మాసంలో కొద్ది దినాలలో మేము క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటుంటుండగా మాకు ముందుగా మీరు దైవ సేవకుల ద్వారా నేర్పించిన సత్యాలను బట్టి వందనాలు. యేసయ్య ఎవరో, ఆయన పేర్లు ఏ విధంగా ద్వారా ప్రవక్తీల ద్వారా నాయన మీరు మాకు ఎంతగానో పొందుపరిచిన విధానాన్ని బట్టి నేర్పించిన కృపను బట్టి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. నిజంగా మీకు పెట్టబడినటువంటి పేర్లలో ప్రభా ఆయన మొదటిగా మేము గమనించినట్లయితే రక్షకుడు, యేసు రక్షకుడుగా ఈ లోకంలో పుట్టాడు. రెండవదిగా గమనించినట్లయితే యేసు ఇమానుయేల్ మాకు ఎంతగానో తోడేడుగా ఉన్నటువంటి దేవుడుగా ఉంటాడు. మూడవది అధిపతిగా ఉంటున్నాడు ప్రభా. నాలుగవదిగా గమనించినట్లయితే ప్రభా మీరు ఎంతగానో మా జీవితంలో మీరు చేసినటువంటి మేలు బట్టి ప్రభా మీరు నాయన ఎంతగానో ప్రవక్తితో మీరు మాట్లాడినటువంటి ఆ యొక్క విమోచన విజ్ఞాపనకర్తగా ఉన్నందుకు వందనాలు. ఐదవదిగా దేవుని గొర్రె పిల్లగా మీరు ఉన్నందుకు ప్రభా స్తోత్రాలు. ఈ విధంగా ఐదు రకాల మీకు పేర్లు పెట్టబడినటువంటి నాయన ఆ యొక్క విధానం ద్వారా ఆయన గత నాయన పుట్టక ముందే 700 సంవత్సరాలకు ముందుగా మీరు ఈ యొక్క నామాలు ధరించినటువంటి వారుగా ఉద్భవించినటువంటి మాకు శిశువుగా ఈ లోకంలో క్రీస్తు పుట్టినటువంటి విధానాన్ని మేము ఎంతగానో ప్రభువా మేము అనుభవించేటటువంటి భాగ్యం మరి యొక్క కొద్ది దినాల్లో మేము చూస్తూ పుట్టబడుతుండగా మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు తెలుసు. మా యొక్క ఆరాధన అంతట్లో మీరు ఆధునించి అంతవరకు మీరే ఉండి మయపరచుకునేందుకు యేసు నామములను ప్రార్థించి వేడుకుంటున్నాము స్వామి, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మదేవుని అన్నున్న సహవాసము కాపుదల మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయండి నడిపించును గాక. క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పి సెలవు తీసుకుందాం. ఎవరైనా సరే పురుషులు ఖాళీగా ఉన్నవారు మధ్యాహ్నము అటువైపు ఉన్న ఫ్యాన్లు ఇటువైపు ఉన్న ఫ్యాన్లు క్లీన్ చేయడానికి ఎవరైనా సరే ప్రేరేపించబడిన వారు మీరు వచ్చి క్లీన్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను.